టిప్పర్ డ్రైవర్ కి సీట్ ఇచ్చి నిశానిలుగా వాళ్ళని వాడుకొని వాళ్ళ ద్వారా సంతకాలు పెట్టించుకొని యాలాలని చూస్తున్నారు అంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నాడంటే శ్రీశ్రీ చెప్పినట్టుగా సహస్ర వృత్తులు టిప్పర్ డ్రైవర్ కానీ ప్లంబర్ కానీ మిషనర్ కానీ వెల్డర్ కానీ కుమ్మరి కానీ చాకలి కానీ అనేకమైన వృత్తులకి గౌరవం తేవటం కోసం దశాబ్దాలుగా చట్టసభల్లోకి వెళ్ళనటువంటి ఈ వర్గాల్ని చట్టసభల్లో నిలబెట్టి వాళ్ళ వర్గాల తరపున వారు మాట్లాడుకునే విధంగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న జూపుడు ప్రభాకర్ రావు అయినప్పటికీ సింగనమల్లో టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయుల్ని అవమానించాడు చంద్రబాబు నాయుడు. ఇది టిప్పర్ వీరాంజనేయులు చెప్పే డ్రైవర్ వీరాంజనేయులు విసురుతున్న సవాలుగా మీరు దీన్ని తీసుకోండి. ఎవరికి విసురుతున్న సవాలంటే చంద్రబాబు నాయుడు లాంటి పెత్తందారి వర్గాలకి దన్నుగా నిలబడినటువంటి వ్యక్తులకి విసురుతున్నటువంటి ఒక సవాల్. పెత్తందారి వర్గ ప్రయోజనాలని ఒక కిరాయి మనిషిలాగా తన చేతుల్లోనే కాదు మాటల్లో కూడా మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంటారు చాలామంది, 2 ఎకరాలు మాత్రమే ఆస్తున్న చంద్రబాబు నాయుడు పుట్టినప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2 లక్షల కోట్లకి ఎలా ఎదిగాడో మాకు తెలియదు, కానీ తన వర్గ కుల స్వభావాలని పేదవాళ్ళు అనేవాళ్ళు మా కాళ్ళ కింద మాత్రమే ఉండాలి, డ్రైవర్లైనా కూలీలైనా లేకపోతే ప్లంబర్లైనా ఇంకా ఏ కూలి పని చేసేవాడైనా సరే మా కాళ్ళ కింద నిలబడాలి, కానీ మాతో సరిసమానంగా ఉండే హక్కు ఇక్కడ ఎక్కడది వీళ్ళకి అని అడుగుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు పేద వర్గాలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఈ ప్రభుత్వం అని చెప్పాడు ఆయన. 270,000 కోట్ల రూపాయలని ప్రభుత్వాన్ని పేద ప్రజల పక్షాన నిలబడి ఇదిగో మాకు కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్నది, మా అకౌంట్లు కూడా మీరు చెక్ చేసుకోండి, జగనన్న ఇచ్చినటువంటి అమ్మఒడి కానీ ఆసరా కానీ లేకపోతే అనేకమైన కార్యక్రమాల ద్వారా ఇచ్చిన డబ్బులు మా అకౌంట్లో ఉన్నాయి, మీ పెత్తందారులకే కాదు బ్యాంకుల్లో అకౌంట్లు ఉండేది, పేదవాళ్ళకు కూడా జగనన్న ప్రభుత్వంలో అకౌంట్ల ద్వారా డబ్బులున్నాయి అని చెప్పుకునే ఆత్మగౌరవ నినాదానికి వచ్చిన సమయం ఇది. ఆయనకి పిచ్చి పట్టిందో మెంటలెక్కిందో లేకపోతే ఎన్నికల నుంచి పారిపోవాలనుకుంటున్నాడో మాకు తెలియదు. బీజేపీ కూటమిలో ఉండి బీజేపీ అభ్యర్థులను పక్కన పెట్టుకొని వీళ్ళకెవడో ఓటేస్తాడు, వీడికి ఓటు టికెట్ ఇచ్చాడు బీజేపీ వాళ్ళకని మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ కూటమి వాళ్ళిష్టం, కానీ జగన్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోలికొస్తే నీ కుల దృక్పథంతో నీ భూస్వామ్య మనస్తత్వంతో ఈ సమాజాన్ని కూలీలుగా మాత్రమే ఉంచాలనుకొని దాదాపు 1.25 కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో పిల్లలు స్టూడెంట్ రూపంలో ప్రభుత్వ బడుల్లో చదువుకుంటూ ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇచ్చి ఈ ఇంగ్లీష్ మీడియం వీళ్ళని పెద్దవాళ్ళని చేస్తుంది, పేదంటి పిల్లలు కూడా ప్రపంచాన్ని ఏలాలి అనే ఒక దృక్పథాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెడితే వీళ్ళకి ఇంగ్లీష్ ఎందుకు అంటాడు ఈ పెద్ద మనిషి? అంతేకాదు ట్యాబులు ఇస్తే వీళ్ళు ట్యాబుల్లో ఏవేవో చూసి చెడిపోతారు, వీళ్ళకి ట్యాబుల్ ఎందుకు అంటాడు? నేను అడుగుతూ ఉన్నా, పేదవాడికి చట్టసభల్లోకి వచ్చే అర్హత లేదని మీరు భావిస్తే నీకు నీ కొడుక్కి ఈ రాష్ట్రంలో పరిపాలించే అర్హత మీకు ఎక్కడుందని నేను అడుగుతున్నా. మీ కొడుకున్న నైపుణ్యం ఏంటి? 3 పదవులు ఇచ్చి దొడ్డిదారిని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా ఏలుకోమనిస్తే వాట్ ఈజ్ ఇస్ ఎఫిషియన్సీ? వాట్ ఈజ్ ఇస్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్?
ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు చూడాలి? అంటే పేదవాడికేమో చట్టసభల్లోకి వచ్చి ఎక్కుండకూడదు, మొత్తం మీ కుల దృక్పథం దురహంకారం ఏదైతే ఉందో ఆ కొంతమంది కుటుంబాలను మాత్రమే పరిరక్షించడం కోసం. తెలుగు చదువుకుంటే, తెలుగు లేకుండా పోతే తెలుగు సంస్కృతి చచ్చిపోతుందని భావిస్తున్నారు. దాని మీద కోర్టుల దాకా వెళ్ళారు. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, తెలుగు స్థానంలో ఇంగ్లీషు ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 90% ఉన్నటువంటి పేదవర్గాలు ఇంగ్లీష్ నేర్చుకుని పై పైకి ఎదుగుతుంటే కళ్ళుండి చూడలేనటువంటి గుడ్డివాళ్ళలాగా మనసు ఏమాత్రం అంగీకరించక చెత్త పదాలు వాడుతూ బహిరంగ సభల్లో కులాలని పట్టుకొని దళితులను పట్టుకొని అవమానిస్తావా? మా ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడతారా మీరు? ఈరోజు నేను ఒక కాల్ ఇస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మొత్తం అనేకమైన వృత్తుల మీద, అనేకమైన నైపుణ్య శక్తుల మీద ఆధారపడినటువంటి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి మాట్లాడే హక్కు లేదు అని తిరగబడాల్సిన సమయం వచ్చింది, నిరసన తెలపాల్సిన సమయం వచ్చింది. అంబేద్కర్ విగ్రహం అన్నాడు ఆయన పరిపాలనలో, అది ఎటుపోయిందో దాని ఊసంటే తెలియలేదు. కానీ అదే విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తే కనీసం ఈరోజుకి ఒక్కరోజైనా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి రెండు పూలు అంబేద్కర్ పాదాల దగ్గర మీరు పెట్టారా? అంటే అంబేద్కర్ అంటే మీకు నచ్చదు కదా, పూలంటే నచ్చదు కదా? పేదవర్గాలు అసెంబ్లీలోకి రావటం, పార్లమెంట్లోకి పోవటం బుద్ధుందా లేదని అడుగుతున్నాను నేను. ఎస్సీలు అసెంబ్లీలోకి రావాలంటే రెడ్డిని పెళ్లి చేసుకుంటే వస్తారట. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం టు గివ్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ టు యూ పీపుల్. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల ఇండస్ట్రీలో అతను చేసినటువంటి దాదాపు 16-15 ఎన్నికల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీ రామారావుని ఎన్నుపడు పొడిచి తర్వాత తనకేమి లేనప్పుడు ఉపయోగించినటువంటి అనేకమైన అంశాల్లో ఏ రోజు కూడా మీరు ఎస్సీల్ని ఇంకొక కులం వాళ్ళు చేసుకుంటే టికెట్ ఇవ్వలేదా? అంటే అసలు మీరు అంబేద్కర్ పెట్టినటువంటి కుల నిర్మూలన, అనిహిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్, ఈ సమాజంలో కులం పోవాలి, రాజ్యాంగంలో రాచుకున్నటువంటి దానికి మీరు వ్యతిరేకమా? మీరు ఇవ్వలేదా? నెల్లూరు జిల్లా గూడూరులో ఒక వైశ్య అతను ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ఎస్సీ అమ్మాయికి మీరు గూడూరులో తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చారు మీరు? అంటే ఆ రోజు మీకు గెలవటం కోసం కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎన్ఆర్జీపీ ఉపాధి హామీ కూలికెళ్లే మనిషికి ఇస్తేనో, లేకపోతే ఒక డ్రైవింగ్ ఉన్నటువంటి ఒక డ్రైవర్కి ఇస్తేనో, అసలు భూమంతా కంపించిపోయినట్టుగా మీకు కళ్ళు బయళ్ళు ఎలా కమ్ముతున్నాయో మాకైతే అర్థం కావటం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడిని అడుగడుగున నిలదీయండి. అంబేద్కర్ విగ్రహాన్ని తాకినటువంటి వాడివి నువ్వు, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వాడివి. ఇదిగో నోటికి ఏదొస్తే అది మాట్లాడే విధానాన్ని, ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. నాకు తెలిసి అతనికి ఏమైనా మతిపోయిందో లేకపోతే ఏమైనా దొబ్బిందో నాకైతే అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళంటే అసలు ఏమాత్రం లెక్క లేకుండా, గతంలో దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? లేకపోతే బీసీని తోక కట్ చేస్తాను, లేకపోతే మీ దగ్గర ఉన్న మంత్రి చిచ్చిచి దళితుల దగ్గర ఏదో వాసన వస్తుంది దగ్గరికి రావద్దు, ఈ అనేకమైన రుగ్మతల్ని మీలో దాచుకొని మీరు ఏలడానికి ఎలా సమర్థులని భావించి ఎన్నికల రణరంగంలో ఉంటున్నారు? వీళ్ళని కదా బాయ్కట్ చేయాల్సింది. ఇలాంటి పెత్తందారి మనస్తత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ పెత్తందారి మనస్తత్వాల్ని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థకి, ప్రజాస్వామ్య మార్గాలకి, ప్రజాస్వామ్య నిదర్శనకి వీళ్ళందరూ కూడా తూట్లు పడిసే వాళ్ళగా చూడాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏ విధంగా అసలు చంద్రబాబును క్షమించాలి? ఎందుకు క్షమించాలి? అంబేద్కర్ విగ్రహాన్ని తాకినటువంటి వాడికి, అంబేద్కర్ని గుండెల్లో పెట్టుకున్నటువంటి వాడికి పాలకుడుగా ఉండే అర్హత గతంలో ఏమైనా తెలిసి తెలియకిచ్చారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వచ్చిన తర్వాత అతను అడుగుతూ ఉన్నాడు ఎస్ఎల్కి సీట్ ఇవ్వాలంటే రెడ్డులకి రెడ్డులను చేసుకొని ఉండాలని. అసలు నీకు కుల నిర్మూలన కానీ లేకపోతే ఈ కులం ఈ దేశంలో ఉండకూడదని రాజ్యాంగంలో రాసుకున్నటువంటి లేకపోతే కులానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆచరణలు చూపించినటువంటి రాజశేఖర రెడ్డి గారి మేనత్తలందరూ కూడా ఎస్ఎల్ని చేసుకున్న వాళ్ళు కాదా? నీ కులంలో నీ ఇంట్లో ఎక్కడైనా ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగిందా? ఒక ఎస్సీని చేసుకున్నావా ఎప్పుడైనా? ఒక బీసీని మీ ఇంట్లో పెట్టుకున్నావా? లేకపోతే ఒక మైనారిటీని మీ ఇంట్లో పెట్టుకున్నారా? లేకపోతే ఒక ఎస్టీని మీ ఇంట్లో పెట్టుకున్నారా? కూలళ్ళుగా తప్ప, వంటవాళ్ళుగా తప్ప, లేకపోతే గ్లాసులు అందించేవాడుగా తప్ప, కసువూర్చేవాడుగా తప్ప. నీకు ఎలా అర్థమవుతుందని మేము భావించాలి, ప్రజలు భావించాలి. పెద్ద పెద్ద మాటలు. ఈరోజు ఒక సంస్కరణవాదిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అనేకమైన అంశాల మీద ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ప్రజలందరూ కూడా జగన్ పక్షాన మాత్రమే ఉన్నారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి స్కూల్స్ అన్ని నాడు నేడు చేసి అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ జగన్మోహన్ రెడ్డి ఇస్తే, ఇతను బహిరంగ సభల్లో చెప్తున్నాడు నేను నాణ్యమైన మందుని తక్కువ ధరకు సరఫరా చేస్తానని చెప్తున్నాడు. అరే నాణ్యమైన విద్య ఎక్కడా? నువ్వు సరఫరా చేసే నాణ్యమైన మందు ఎక్కడా? దేనికి దేనికి పోలక? అంటే ప్రజలు నువ్వు నాణ్యమైన మందు నువ్వు ఇంటింటికి సరఫరా చేస్తానంటున్నావు. ఇంటింటికి వృద్ధులకి పెన్షన్ ఇస్తే వాలంటీర్స్ మీద కేసు పెట్టేసి, వాలంటీర్స్ మీద కంప్లైంట్ చేసి వృద్ధులకి పెన్షన్ లేకుండా చేస్తున్నావు. అంటే నువ్వు ఇచ్చే నాణ్యమైన మద్యంకై, నువ్విచ్చే బడు బల ఐ మీన్ భూస్వామ్య వర్గాలకి ఒత్తాసు పరుగుతూ ఉంటే ఈ సమాజాన్ని కొద్దిమంది దోచుకొని పెట్టుబడిదారులుగా మారి కాంట్రాక్టర్గా మారి వాళ్ళు చేసిందే అభివృద్ధి అని కోటాను కోట్ల మంది ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది సంక్షేమ రాజ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే దాన్ని ఏమాత్రం కాదని, నువ్వు చేసే విధానం ఏదైతే ఉందో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. జగన్ అజెండా పేదల అజెండాగా మారింది. జగన్ వెంట పేదలు నీరాజనం పడుతూ ఉన్నారు. జగన్ తోటి ఈరోజు సమాజం మొత్తం నీ వెంట మేమే ఉన్నామన్నని నడుస్తూ ఉన్నారు. కానీ నీ వెనకాల ఎవరున్నారు? నీ వెనకాల అందరూ కూడా కూలిస్తేనో మందు ఇస్తేనో పొట్లాలు ఇస్తేనో వచ్చేవాళ్ళు తప్ప నీ బహిరంగ సభలకి జనాలు వస్తున్నారని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నాడా? కాబట్టి కులాంతర వివాహానికి వ్యతిరేకం, పేదలకు వ్యతిరేకం, అంబేద్కర్ ఆలోచనకు వ్యతిరేకం సమాజం ఎదగటం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏమీ ఉండవు. కాబట్టి ఏ విధంగా నిన్ను క్షమించాలి? డ్రైవర్లు తిరగబడాల్సిన అవసరం ఉంది, కూలివాళ్ళు తిరగబడాల్సిన అవసరం ఉంది. నిన్ను క్షమించడానికి ఏ ఒక్కటి కూడా మిగిలి లేదు చంద్రబాబు నాయుడు అని చెప్పే ఒక ప్రెస్ మీట్నే దీన్ని మీరందరూ కూడా చూడాలని నేను చూస్తున్నాను. అనేకమైన అంశాల్లో జగన్ నింపినటువంటి ఆత్మగౌరవం ఒక మనిషికో ఒక కుటుంబానికో కాదు, ఇంటింటా జగనన్న ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం తరపున పేద వర్గాలకి తను చేసినటువంటి ఆ అకౌంట్లో నింపినటువంటి డబ్బు ఏదైతే ఉందో ప్రతి ఇంటికి తను ఆత్మగౌరవాన్ని పెంచాడు. ఏ ఒక్క వ్యక్తికో కాదు, కోటాను కోట్ల మంది 2,70,000 కోట్ల రూపాయలు గడప గడపకి తిరగమన్నాడు నాయకుల్ని. అంటే ప్రతి గడపలో ప్రభుత్వం ఉన్నది, ప్రతి గడపలో కాలరెత్తుకొని తిరిగే మనుషులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. ఈ పేదరికం మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి పరిపాలన చేస్తూ ఉంటే, నువ్వు పేదరికాన్ని అడ్డం పెట్టుకొని పేదరికం మీద ఎవరైతే యుద్ధం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం విమర్శిస్తూ పోతే ప్రజలు క్షమించరని కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. దశాబ్దాల శతాబ్దాల అణిచవేతకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఎంతకాలం కూలీలుగా ఉండాలి? ఎంతకాలం ఒరే అసే దశే అని పిలిపించుకోవాలి? ఈ సమాజం మారదా? మార్పు కోసం కాదా పరిపాలన ఉండేది? 100 సంవత్సరాలు పట్టాలన్న సమాజం మారాలంటే ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాల్సినటువంటి వర్గాల్ని, కులాల్ని, అట్టడుగు మనుషుల్ని పైకి తీసుకొస్తూ ఉంటే వీళ్ళు అలానే ఉండాలి? వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకు అడ్డం తిరుగుతారు, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకి కూలర్లు దొరకరు, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకి గన్మ్యాన్లు దొరకరు, మనం వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనం వదిలేసినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ ముడ్డిగడిగే వాళ్ళు ఉండరు అని చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దీన్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రచారం
చాలా సీరియస్గా తీసుకోమని నేను కోరుతున్నాను. ఆ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత ఈరోజుకి నువ్వు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ నీ కులం కానీ నీ వర్గం కానీ ఒక్కరోజైనా వెళ్ళి 2 పూలు అక్కడేసి 1 దండేసి వచ్చారా? ఏ విధంగా చేస్తారు? 1-6 గెలిస్తే రేపు ప్రమాణ స్వీకారానికి ఏ ముఖం పెట్టుకొని వస్తారు మీరందరూ కూడా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటి కాలు మీద లేస్తున్నటువంటి మిగతా వాళ్ళు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బీజేపీ వాళ్ళు గమనిస్తున్నారు లేదో? ఒక ఎస్సీని పట్టుకొని నిన్న జరిగిన మీటింగ్లో వరప్రసాద్ను పట్టుకొని ఇతనా బీజేపీ క్యాండిడేట్, ఇతనికి ఎవడు ఇచ్చే టికెట్, ఇతనికి ఎవడు ఓటేస్తాడని ఒక ఎస్సీని అవమానిస్తాడు. పవన్ కళ్యాణ్ అంటాడు అక్కడ నా వాళ్ళందరూ కూడా నా వైపు రండి అంటాడు. అంటే సమాజాన్ని విడదీయటానికి వచ్చారా మీరందరూ? గుట్టలు గుట్టలుగా, గుంపులు గుంపులుగా, కూటమి కట్టి, మీరు ఎన్ని కూటములు కట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నడుస్తున్నటువంటి కోటాను కోట్ల మంది సైన్యం కనబడటం లేదా? ఇడుగుల బాయి నుంచి నాలుగో రోజుకు చేరినటువంటి దాదాపు ఇవన్నీ 5వ రోజుకు చేరినటువంటి అంశం మీకు కనపడటం లేదా? కదులుతున్న జనం ఒక తరంగంలాగా వస్తున్న విషయాన్ని మీరు చూడలేక గుడ్డివాళ్ళు అయిపోతున్నారా? ఏ అంశంలో మిమ్మల్ని క్షమించాలి? ఆత్మగౌరవానికి, వంచనకి, పెత్తందారులకి, పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధం, ఈ యుద్ధంలో చంద్రబాబు నాయుడు ఇంకొకసారి నోరు జారితే టిప్పర్ డ్రైవర్లకి చుట్టిచ్చాడని. టిప్పర్ డ్రైవర్ అయి ఉండొచ్చు, కానీ హీఈస్ ఎ బీఈడి, ఎంఏ బీఈడి క్వాలిఫైడ్ పర్సన్. ఉద్యోగం లేక టిప్పర్ డ్రైవర్గా మారుండొచ్చు. సి తన కాళ్ళ మీద తను బతకడం ఈజ్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, అయితే ఆత్మగౌరవ నినాదం. అంటే టిప్పర్ డ్రైవర్లు అసెంబ్లీలోకి రాకూడదని నువ్వు భావిస్తూ ఉన్నావా? ప్లంబర్లు రాకూడదా? వెల్డర్లు రాకూడదా? వాటర్ వర్క్స్ పనిచేసేవాడు రాకూడదా? సో వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నాడు. వీళ్ళందరినీ అట్టడుగు వర్గాల నుంచి పైకి తీసుకొచ్చి ఇదిగో మీరు ఇక్కడ ఉండాలి, చట్టాలు చేసే దగ్గర మీరు ఉండాలని ఒక నూతన వరవడిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే వాళ్ళు నిశానిలది. నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు నిశానిలకు ఇచ్చుకున్నావేమో, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వ్యక్తి నిస్సాని కాదు, ఈజ్ ఎంఏ బీఈడి వీరాంజనేయులు. వీరాంజనేయుల్ని అవమానిస్తే మా కులాన్ని అవమానించడం మేము బాధపడతాం, ఫీల్ అవుతాం. అందుకే చంద్రబాబు నాయుడు మీద అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా ఆయన ఇప్పుడు అర్హుడవుతాడు. చేతనైతే ఈ దళిత సంఘాలు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు కానీ, సమాజంలో ఉన్నటువంటి మేధావులు కానీ, లేకపోతే ఉన్నతమైన అంశాలతోటి సమాజంలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఆలోచించండి. టిప్ప డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఒక ఎస్సీ నా వ్యక్తికి చెటిస్తే అడిగినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన కానీ రాజకీయాల్లో కానీ గతంలో తెలుసో తెలియకో ఓటేస్తే కొంతకాలం ఉన్నాడేమో, ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని టోటల్గా బాయ్కట్ చేసి కూటమిని ముక్కలు ముక్కలుగా నరికి వాళ్ళకై వాళ్ళు నరుక్కుంటూ ఉన్నారు. అయినా దాని దగ్గరికి రానికుండా చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకుల మీద ఉందని కూడా నేను చెప్తున్నాను. ఒకవేళ రేపు నా మీద మళ్ళీ ఇంకొకళ్ళు ఎవడైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టొచ్చేమో, ప్రెస్ మీట్ పెట్టేపరైతే ముందుగా చంద్రబాబు నాయుడు దళితుగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డి గారు టిప్ప డ్రైవర్కి సీట్ ఇస్తే ఈ టిప్ప డ్రైవర్ నిస్సాని, ఇతను ఏలు ముద్రగా వెనుకొస్తాడు, ఇలా సంతకాలు ఎక్కడ పెట్టమంటే అక్కడ వెనుకొస్తాడన్న దానికి చంద్రబాబు నాయుడుతోటి అంబేద్కర్ కాళ్ళు కొట్టించి అంబేద్కర్కి క్షమాపణలు చెప్పి ఆ తర్వాత మాత్రమే నా మీద మీరు మాట్లాడమని నేను కోరుతున్నాను. మా ఆత్మగౌరవాల మీద దెబ్బ కొడితే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షాన, పేదల పక్షాన, అట్టడుగు వారి పక్షాన, అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదల పక్షాన ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆయన మీద మీరు విసురుతున్న విసురులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అబద్ధాలు. ఎల్లో మీడియా చేస్తున్నటువంటి కుట్రల్లో ఆ ఎల్లో మీడియాని పెంచి పోషిస్తున్నటువంటి చంద్రబాబు భూస్వామ్య వర్గాలకి కిరాయి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు రాసుకోండి, భూస్వామ్య వర్గాల పక్షాన ఒక కిరాయి నాయకుడుగా 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు యాంటీ పూర్ కాదని చెప్పదలుచుకుంటే
మీ పరిపాలన ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగిందో చూడండి. 76 సంవత్సరాలుగా జరిగినటువంటి ఈ స్వతంత్ర భారతంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా పేదవాడిని పైకి తీసుకురాకుండా అణగదొక్కే దృక్పథంతో భూస్వాముల పక్షాన చేరినటువంటి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య లక్షణాలు ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ధనిక కుటుంబంలో పుట్టుండవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ పేదవాడు తరపున నిలబడి పోరాటం చేస్తున్నాడు. 2 ఎకరాలతో పుట్టినటువంటి ధనిక స్వభావం కలిగినటువంటి పెత్తందారి స్వభావం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు భూస్వామ్య లక్షణాలతోటి పెత్తందారి లక్షణాలతోటి చేస్తున్న పరిపాలన, గతంలో చేసిన పరిపాలన కానీ రాబోతున్న ఎన్నికల్లో కుట్రలు కానీ వీటన్నిటిని కూడా తెలుసుకొని మనందరం కూడా ముందుకు పోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు అంబేద్కర్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పేంత వరకు అతన్ని ప్రజల్లో తిరగనివ్వమని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒక ప్రతిజ్ఞ పూనాలని అతన్ని అడ్డుకోవాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? సి, ప్రతి ప్రభుత్వానికి ఒక దృక్పథం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మాట్లాడే పని అయితే నాతోటి పర్సనల్గా చర్చకు రావచ్చు. ఏ పథకం ఎందుకు పెట్టబడిందో, ఎందుకు ఉంచబడిందో, ఎందుకు పేరు మార్చబడిందో వీటన్నిటిని కూడా స్పష్టంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రాజశేఖర రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేశారు. మీరు చెప్పిన 27 లెక్కలో ఇది ఒకటి ఉంది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివిన విద్యార్థుల్ని ఇంటర్మీడియట్ కోసం నారాయణకో చైతన్యకో నలందకో 30,000 రూపాయలు ఇచ్చేసి మా డబ్బుల్ని 30,000 ఇచ్చి వాళ్ళకి బడికి పంపించేవాళ్ళు. కౌన్సిల్లో ఒక మెంబర్గా ఎమ్మెల్సీగా ఆ సిస్టమ్ మంచిది కాదని కౌన్సిల్లో దానికి వ్యతిరేకంగా ఓటేసిన వ్యక్తిని నేను. రాజశేఖర రెడ్డి గారు అడిగాడు నన్ను, ఇదేంటి మనం అందరం కూడా సపోర్ట్ చేస్తుంటే నువ్వు వ్యతిరేకిస్తున్నావని. సార్, మన డబ్బులతోటి మన ఇన్స్టిట్యూషన్లో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తయారు చేస్తే అద్భుతంగా తయారవుతారు. మన వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్లి పెట్టి వాడికి 30,000 ఇస్తూ పోతే వాడు మన వాళ్ళ పిల్లల్ని వెనక కుర్చీలో కూర్చోబెట్టి వీడికి ఇంగ్లీష్ రాదు వీడు అంటరాని వాడిని దూరంగా పెట్టి కనీసం లెక్చరర్ అటెన్షన్ లేకుండా చేస్తూ ఉన్నారు. ఆత్మ న్యూనత భావంతో పిల్లలందరూ కూడా డ్రాప్అవుట్ అవుతున్నారని చెప్పాం. నెక్స్ట్ ఇయర్కి మారుద్దాం అన్నాడు. మహానుభావుడు లేడు. అలాంటి బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళు ఒకవేళ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు, ఉన్న స్కూల్స్నే ప్రభుత్వ స్కూల్స్నే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా తయారు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి చేస్తున్నాడు, పాపం నారాయణ పేదోడైపోయాడు, చైతన్య పేదోళ్ళు అయిపోతున్నారు, వాళ్ళకి ఇవ్వలేదు అని భావించే వాళ్ళు ఉంటే నేనేం చేయాలి? ఇది ఒక ఎగ్జాంపుల్. ప్రతి స్కీమ్ని చర్చిద్దాం. ప్రభుత్వం ఇప్పుడు దాకా చెప్పినట్టుగా భూస్వామ్య లక్షణాల తో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టు కుట్ర ఇది. రాజశేఖర రెడ్డి గారికి చెప్పినప్పుడు నెక్స్ట్ ఇయర్ మార్చేద్దాం అన్నాడు. మహానుభావుడు ఉంటే అది మార్చేసేవాడు. నో బెస్ట్ అవైలబుల్ స్కూల్, మన స్కూలే డెవలప్ కావాలి, మన స్కూల్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. అది రాజశేఖర రెడ్డి గారి దృక్పథం. ఆ దృక్పథాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని ముందుకెళ్తున్నాడు. ఐ థింక్ దిస్ ఎగ్జాంపుల్ విల్ గివ్ ఎంటైర్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. థ్యాంక్ యూ వెరీ మచ్. పేద వర్గాలకు అండగా ప్రభుత్వం చేసినటువంటి అనేకమైన విషయాలను చెప్పుకుంటూ పోతూ ఉంది. ఈరోజు పేదల్ని పట్టించుకున్నటువంటి అవతలి వర్గం, అవతలి వర్గం అంటే నేను ఇక్కడ ఎన్డీఏ కూటమిని కూడా అనట్లేదు. టీడీపీతో జనసేన ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఈ రెండింటితోటి బీజేపీ కలుస్తుందో లేదో తెలియదు, ఈ ముగ్గురు కలిసిన జనం వాళ్ళని ఆదరిస్తారో లేదో తెలీదు. అందువల్ల అవతల వర్గం ఒకరికొకరు అవతలగానే ఉండిపోతున్నటువంటి నేపథ్యం. నిన్న చంద్రబాబు నాయుడు అంటాడు, టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చి నిశానీలుగా వాళ్ళని వాడుకొని వాళ్ళ ద్వారా సంతకాలు పెట్టించుకొని యాలాలని చూస్తున్నారు అంటున్నాడు. శ్రీశ్రీ చెప్పినట్టుగా సహస్ర వృత్తులు
టిప్పర్ డ్రైవర్ కానీ, ప్లంబర్ కానీ, మిషనర్ కానీ, వెల్డర్ కానీ, కుమ్మరి కానీ, చాకలి కానీ, అనేకమైన వృత్తులకి గౌరవం తేవటం కోసం దశాబ్దాలుగా చట్టసభల్లోకి వెళ్ళనటువంటి ఈ వర్గాల్ని చట్టసభల్లో నిలబెట్టి వాళ్ళ వర్గాల తరపున వారు మాట్లాడుకునే విధంగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న జూపుడు ప్రభాకర్ అయినప్పటికీ సింగనమల్లో టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయుల్ని అవమానించాడు చంద్రబాబు నాయుడు. ఇది టిప్పర్ వీరాంజనేయులు, చెప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు విసురుతున్న సవాలుగా మీరు దీన్ని తీసుకోండి. ఎవరికి విసురుతున్న సవాలంటే చంద్రబాబు నాయుడు లాంటి పెత్తందారి వర్గాలకి దన్నుగా నిలబడినటువంటి వ్యక్తులకి విసురుతున్నటువంటి ఒక సవాల్. పెత్తందారి వర్గ ప్రయోజనాలని ఒక కిరాయి మనిషిలాగా తన చేతుల్లోనే కాదు మాటల్లో కూడా మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంటారు చాలామంది, 2 ఎకరాలు మాత్రమే ఆస్తున్న చంద్రబాబు నాయుడు పుట్టినప్పుడు, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2 లక్షల కోట్లకి ఎలా ఎదిగాడో మాకు తెలియదు, కానీ తన వర్గ కుల స్వభావాలని, పేదవాళ్ళు అనేవాళ్ళు మా కాళ్ళ కింద మాత్రమే ఉండాలి, డ్రైవర్లైనా కూలీలైనా లేకపోతే ప్లంబర్లైనా ఇంకా ఏ కూలి పని చేసేవాడైనా సరే మా కాళ్ళ కింద నిలబడాలి, కానీ మాతో సరిసమానంగా ఉండే హక్కు ఇక్కడ ఎక్కడది వీళ్ళకి అని అడుగుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు, పేద వర్గాలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఈ ప్రభుత్వం అని చెప్పాడు ఆయన. 270,000 కోట్ల రూపాయల్ని ప్రభుత్వాన్ని పేద ప్రజల పక్షాన నిలబడి ఇదిగో మాకు కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్నది, మా అకౌంట్లు కూడా మీరు చెక్ చేసుకోండి, జగనన్న ఇచ్చినటువంటి అమ్మఒడి కానీ ఆసరా కానీ లేకపోతే అనేకమైన కార్యక్రమాల ద్వారా ఇచ్చిన డబ్బులు మా అకౌంట్లో ఉన్నాయి, మీ పెత్తందారులకే కాదు బ్యాంకుల్లో అకౌంట్లు ఉండేది, పేదవాళ్ళకు కూడా జగనన్న ప్రభుత్వంలో అకౌంట్ల ద్వారా డబ్బులున్నాయి అని చెప్పుకునే ఆత్మగౌరవ నినాదానికి వచ్చిన సమయం ఇది. ఆయనకి పిచ్చి పట్టిందో, మెంటలెక్కిందో, లేకపోతే ఎన్నికల నుంచి పారిపోవాలనుకుంటున్నాడో మాకు తెలియదు. బీజేపీ కూటమిలో ఉండి బీజేపీ అభ్యర్థులను పక్కన పెట్టుకొని వీళ్ళకెవడో పెట్టేస్తాడు, వీడికి ఓటు టికెట్ ఇచ్చాడు బీజేపీ వాళ్ళకని మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ కూటమి వాళ్ళ ఇష్టం, కానీ జగన్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోలికొస్తే నీ కుల దృక్పథంతో, నీ భూస్వామ్య మనస్తత్వంతో ఈ సమాజాన్ని కూలీలుగా మాత్రమే ఉంచాలనుకొని దాదాపు 1.25 కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో పిల్లలు స్టూడెంట్ రూపంలో ప్రభుత్వ బడుల్లో చదువుకుంటూ ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇచ్చి ఈ ఇంగ్లీష్ మీడియం వీళ్ళని పెద్దవాళ్ళని చేస్తుంది, పేదంటి పిల్లలు కూడా ప్రపంచాన్ని ఏలాలి అనే ఒక దృక్పథాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెడితే వీళ్ళకి ఇంగ్లీష్ ఎందుకంటాడు ఈ పెద్ద మనిషి? అంతేకాదు ట్యాబులు ఇస్తే వీళ్ళు ట్యాబుల్లో ఏవేవో చూసి చెడిపోతారు, వీళ్ళకి ట్యాబులు ఎందుకు అంటాడు? నేను అడుగుతూ ఉన్నా, పేదవాడికి చట్టసభల్లోకి వచ్చే అర్హత లేదని మీరు భావిస్తే నీకు నీ కొడుక్కి ఈ రాష్ట్రంలో పరిపాలించే అర్హత మీకు ఎక్కడుందని నేను అడుగుతున్నా. మీ కొడుకున్న నైపుణ్యం ఏంటి? 3 పదవులు ఇచ్చి దొడ్డిదారిని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా ఏలుకోమనిస్తే వాట్ ఈజ్ ఇస్ ఎఫిషియన్సీ? వాట్ ఈజ్ ఇస్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్? ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు చూడాలి? అంటే పేదవాడికేమో చట్టసభల్లోకి వచ్చి ఎక్కుండకూడదు, మొత్తం మీ కుల దృక్పథం దురహంకారం ఏదైతే ఉందో ఆ కొంతమంది కుటుంబాలను మాత్రమే పరిరక్షించడం కోసం, తెలుగు చదువుకుంటే తెలుగు లేకుండా పోతే
తెలుగు సంస్కృతి చచ్చిపోతుందని భావిస్తున్నారు. దాని మీద కోర్టుల దాకా వెళ్ళారు. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, తెలుగు స్థానంలో ఇంగ్లీషు ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 90% ఉన్నటువంటి పేదవర్గాలు ఇంగ్లీష్ నేర్చుకుని పై పైకి ఎదుగుతుంటాయి. కళ్ళుండి చూడలేనటువంటి గుడ్డివాళ్ళలాగా మనసు ఏమాత్రం అంగీకరించక చెత్త పదాలు వాడుతూ బహిరంగ సభల్లో కులాలని పట్టుకొని దళితులను పట్టుకొని అవమానిస్తావా? మా ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడతారా మీరు? ఈరోజు నేను ఒక కాల్ ఇస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మొత్తం అనేకమైన వృత్తుల మీద అనేకమైన నైపుణ్య శక్తుల మీద ఆధారపడినటువంటి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి మాట్లాడే హక్కు లేదు అని తిరగబడాల్సిన సమయం వచ్చింది, నిరసన తెలపాల్సిన సమయం వచ్చింది. అంబేద్కర్ విగ్రహం అన్నాడు ఆయన పరిపాలనలో, అది ఎటుపోయిందో దాని ఊసంటే తెలియలేదు. కానీ అదే విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తే కనీసం ఈరోజుకి ఒక్కరోజైనా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి 2 పూలు అంబేద్కర్ పాదాల దగ్గర మీరు పెట్టారా? అంటే అంబేద్కర్ అంటే మీకు నచ్చదు కదా? పేదవర్గాలకు అండగా ప్రభుత్వం చేసినటువంటి అనేకమైన విషయాలను చెప్పుకుంటూ పోతూ ఉంది. ఏ రోజు పేదల్ని పట్టించుకోనటువంటి అవతలి వర్గం, అవతలి వర్గం అంటే నేను ఇక్కడ ఎన్డీఏ కూటమిని కూడా అనట్లేదు. టీడీపీతో జనసేన ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఈ రెండింటితోటి బీజేపీ కలుస్తుందో లేదో తెలియదు, ఈ ముగ్గురు కలిసిన జనం వాళ్ళని ఆదరిస్తారో లేదో తెలియదు. అందువల్ల అవతల వర్గం ఒకరికొకరు అవతలగానే ఉండిపోతున్నటువంటి నేపథ్యం. నిన్న చంద్రబాబు నాయుడు అంటాడు, టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చి నిశానిలుగా వాళ్ళని వాడుకొని వాళ్ళ ద్వారా సంతకాలు పెట్టించుకొని యాలాలని చూస్తున్నారు అంటున్నాడు. శ్రీశ్రీ చెప్పినట్టుగా సహస్ర వృత్తులు, టిప్పర్ డ్రైవర్ కానీ, ప్లంబర్ కానీ, మిషనర్ కానీ, వెల్డర్ కానీ, కుమ్మరి కానీ, చాకలి కానీ, అనేకమైన వృత్తులకి గౌరవం తేవటం కోసం దశాబ్దాలుగా చట్టసభల్లోకి వెళ్ళనటువంటి ఈ వర్గాల్ని చట్టసభల్లో నిలబెట్టి వాళ్ళ వర్గాల తరపున వారు మాట్లాడుకునే విధంగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట. పేదవర్గాలు అసెంబ్లీలోకి రావటం, పార్లమెంట్లోకి పోవటం బుద్ధుందా లేదని అడుగుతున్నాను నేను. ఎస్సీలు అసెంబ్లీలోకి రావాలంటే రెడ్డిలను పెళ్లి చేసుకుంటే వస్తారట. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం టు గివ్ ఏ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ టు యూ పీపుల్. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల ఇండస్ట్రీలో అతను చేసినటువంటి దాదాపు 16-15 ఎన్నికల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీ రామారావుని ఎన్నుపడు పొడిచి తర్వాత తనకేమి లేనప్పుడు ఉపయోగించినటువంటి అనేకమైన అంశాల్లో ఏ రోజు కూడా మీరు ఎస్సీల్ని ఇంకొక కులం వాళ్ళు చేసుకుంటే టికెట్ ఇవ్వలేదా? అంటే అసలు మీరు అంబేద్కర్ పెట్టినటువంటి కుల నిర్మూలన అనిహిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ ఈ సమాజంలో కులం పోవాలి, రాజ్యాంగంలో రాసుకున్నటువంటి దానికి మీరు వ్యతిరేకమా? మీరు ఇవ్వలేదా? నెల్లూరు జిల్లా గూడూరులో ఒక వైశ్య అతను ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ఎస్సీ అమ్మాయికి మీరు గూడూరులో తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చారు మీరు? అంటే ఆ రోజు మీకు గెలవటం కోసం కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎన్ఆర్జీపీ ఉపాధి హామీ కూలికి వెళ్ళే మనిషికి ఇస్తేనో, లేకపోతే ఒక డ్రైవింగ్ ఉన్నటువంటి ఒక డ్రైవర్కి ఇస్తేనో, అసలు భూమంతా కంపించిపోయినట్టుగా మీకు కళ్ళు బయళ్ళు ఎలా కమ్ముతున్నాయో మాకైతే అర్థం కావటం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడిని అడుగడుగున నిలదీయండి. అంబేద్కర్ విగ్రహాన్ని తాకినటువంటి వాడు నువ్వు,
అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించినటువంటివి వాడివి. ఇదిగో నోటికి ఏదొస్తే అది మాట్లాడే విధానాన్ని, ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. నాకు తెలిసి అతనికి ఏమన్నా మతిపోయిందో లేకపోతే ఏమన్నా దొబ్బిందో నాకైతే అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళంటే అసలు ఏమాత్రం లెక్క లేకుండా, గతంలో దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? లేకపోతే బీసీని తోక కట్ చేస్తాను, లేకపోతే మీ దగ్గర ఉన్న మంత్రి చిచ్చిచ్చి దళితుల దగ్గర ఏదో వాసన వస్తుంది దగ్గరికి రావద్దు, ఈ అనేకమైన రుగ్మతల్ని మీలో దాచుకొని మీరు ఏలడానికి ఎలా సమర్థులని భావించి ఎన్నికల రణరంగంలో ఉంటున్నారు? వీళ్ళని కదా బాయ్కట్ చేయాల్సింది. ఇలాంటి పెత్తందారి మనస్తత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ పెత్తందారి మనస్తత్వాల్ని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థకి, ప్రజాస్వామ్య మార్గాలకి, ప్రజాస్వామ్య నిదర్శనకి వీళ్ళందరూ కూడా తూట్లు పడిసే వాళ్ళగా చూడాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏ విధంగా అసలు చంద్రబాబును క్షమించాలి? ఎందుకు క్షమించాలి? అంబేద్కర్ విగ్రహాన్ని తాకినటువంటి వాడికి, అంబేద్కర్ని గుండెల్లో పెట్టుకున్నటువంటి వాడికి పాలకుడుగా ఉండే అర్హత గతంలో ఏమైనా తెలిసి తెలియక ఇచ్చారేమో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వచ్చిన తర్వాత అతను అడుగుతూ ఉన్నాడు ఎస్సీలకి సీటు ఇవ్వాలంటే రెడ్డులకి రెడ్డులను చేసుకొని ఉండాలని. అసలు నీకు కుల నిర్మూలన కానీ లేకపోతే ఈ కులం ఈ దేశంలో ఉండకూడదని రాజ్యాంగంలో రాసుకున్నటువంటి, లేకపోతే కులానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి, ఆచరణలో చూపించినటువంటి రాజశేఖర రెడ్డి గారి మేనత్తలందరూ కూడా ఎస్సీలను చేసుకున్న వాళ్ళు కాదా? నీ కులంలో, నీ ఇంట్లో ఎక్కడైనా ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగిందా? ఒక ఎస్సీని చేసుకున్నావా ఎప్పుడైనా? ఒక బీసీని మీ ఇంట్లో పెట్టుకున్నావా? లేకపోతే ఒక మైనారిటీని మీ ఇంట్లో పెట్టుకున్నారా? లేకపోతే ఒక ఎస్టీని మీ ఇంట్లో పెట్టుకున్నారా? కూలళ్ళుగా తప్ప, వంటవాళ్ళుగా తప్ప, లేకపోతే గ్లాసులు అందించేవాడుగా తప్ప, కసువు వచ్చేవాడుగా తప్ప? నీకు ఎలా అర్థమవుతుందని మేము భావించాలి, ప్రజలు భావించాలి. పెద్ద పెద్ద మాటలు, ఈరోజు ఒక సంస్కరణవాదిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అనేకమైన అంశాల మీద, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ప్రజలందరూ కూడా జగన్ పక్షాన మాత్రమే ఉన్నారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి స్కూల్స్ అన్ని నాడు నేడు చేసి అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ జగన్మోహన్ రెడ్డి ఇస్తే, ఇతను బహిరంగ సభల్లో చెప్తున్నాడు నేను నాణ్యమైన మందుని తక్కువ ధరకు సరఫరా చేస్తానని చెప్తున్నాడు. అరే నాణ్యమైన విద్య ఎక్కడా? నువ్వు సరఫరా చేసే నాణ్యమైన మందు ఎక్కడా? దేనికి దేనికి పోలక? అంటే ప్రజలు నువ్వు నాణ్యమైన మందు నువ్వు ఇంటింటికి సరఫరా చేస్తానంటున్నావు, ఇంటింటికి వృద్ధులకి పెన్షన్ ఇస్తే వాలంటీర్స్ మీద కేసు పెట్టేసి, వాలంటీర్స్ మీద కంప్లైంట్ చేసి వృద్ధులకి పెన్షన్ లేకుండా చేస్తున్నావు. అంటే నువ్విచ్చే నాణ్యమైన మద్యంకై, నువ్విచ్చే బడు బల ఐ మీన్ భూస్వామ్య వర్గాలకి ఒత్తాసు పరుగుతూ ఉంటే ఈ సమాజాన్ని కొద్దిమంది దోచుకొని పెట్టుబడిదారులుగా మారి కాంట్రాక్టర్గా మారి వాళ్ళు చేసిందే అభివృద్ధి అని కోటాను కోట్ల మంది ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది సంక్షేమ రాజ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే దాన్ని ఏమాత్రం కాదని, నువ్వు చేసే విధానం ఏదైతే ఉందో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. జగన్ అజెండా పేదల అజెండాగా మారింది. జగన్ వెంట పేదలు నీరాజనం పడుతూ ఉన్నారు. జగన్ తోటి ఈరోజు సమాజం మొత్తం నీ వెంట మేమే ఉన్నామన్నని నడుస్తూ ఉన్నారు. కానీ నీ వెనకాల ఎవరున్నారు? నీ వెనకాలందరూ కూడా కూలిస్తేనో, మందు ఇస్తేనో, పొట్లాలు ఇస్తేనో వచ్చేవాళ్ళు తప్ప నీ బహిరంగ సభలకి జనాలు వస్తున్నారని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నాడా? కాబట్టి కులాంతర వివాహానికి వ్యతిరేకం, పేదలకు వ్యతిరేకం, అంబేద్కర్ ఆలోచనకు వ్యతిరేకం, సమాజం ఎదగడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏమీ ఉండవు. కాబట్టి ఏ విధంగా నిన్ను క్షమించాలి? డ్రైవర్లు తిరగబడాల్సిన అవసరం ఉంది, కూలివాళ్ళు తిరగబడాల్సిన అవసరం ఉంది, నిన్ను క్షమించడానికి ఏ ఒక్కడు కూడా మిగిలి లేదు చంద్రబాబు నాయుడు అని చెప్పే ఒక ప్రెస్ మీట్నే దీన్ని మీరు అందరూ కూడా చూడాలని నేను చేస్తున్నాను. అనేకమైన అంశాల్లో జగన్ నింపినటువంటి ఆత్మగౌరవం ఒక మనిషికో ఒక కుటుంబానికో కాదు, ఇంటింటా జగనన్న ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం తరపున పేద వర్గాలకి తను చేసినటువంటి ఆ అకౌంట్లో నింపినటువంటి డబ్బు ఏదైతే ఉందో ప్రతి ఇంటికి తను ఆత్మగౌరవాన్ని పెంచాడు. ఏ ఒక్క వ్యక్తికో కాదు, కోటాను కోట్ల మంది 270,000 కోట్ల రూపాయలు గడప గడపకి తిరగమన్నాడు నాయకుల్ని. అంటే ప్రతి గడపలో ప్రభుత్వం ఉన్నది,
ప్రతి గడపలో కాలరెత్తుకొని తిరిగే మనుషులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. ఈ పేదరికం మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి పరిపాలన చేస్తూ ఉంటే, నువ్వు ఈ పేదరికాన్ని అడ్డం పెట్టుకొని పేదరికం మీద ఎవరైతే యుద్ధం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం విమర్శిస్తూ పోతే ప్రజలు క్షమించరని కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. దశాబ్దాల శతాబ్దాల అణిచవేతకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఎంతకాలం కూలీలుగా ఉండాలి? ఎంతకాలం ఒరే అసే దొసే అని పిలిపించుకోవాలి? ఈ సమాజం మారదా? మార్పు కోసం కాదా పరిపాలన ఉండేది? 100 సంవత్సరాలు పట్టాలన్నా సమాజం మారాలంటే ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాల్సినటువంటి వర్గాల్ని, కులాల్ని, అట్టడుగు మనుషుల్ని పైకి తీసుకొస్తూ ఉంటే వీళ్ళు అలానే ఉండాలి? వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకు అడ్డం తిరుగుతారు, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకి కూలోళ్ళు దొరకరు, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకి గన్మ్యాన్లు దొరకరు, మనం వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనం వదిలేసినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ ముడ్డిగడిగే వాళ్ళు ఉండరు అని చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో, దీన్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రచారం చాలా సీరియస్గా తీసుకోమని నేను కోరుతున్నాను. ఆ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత ఈ రోజుకి నువ్వు కానీ, నీ ఎమ్మెల్యేలు కానీ, నీ కులం కానీ, నీ వర్గం కానీ ఒక్కరోజైనా వెళ్ళి 2 పూలు అక్కడేసి ఒక దండేసి వచ్చారా? ఏ విధంగా చేస్తారు? 1-6 గెలిస్తే రేపు ప్రమాణ స్వీకారానికి ఏ ముఖం పెట్టుకొని వస్తారు మీరందరూ కూడా? జగన్మోహన్ రెడ్డి గారి మీద వెంటికాల మీద లేస్తున్నటువంటి మిగతా వాళ్ళు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బీజేపీ వాళ్ళు గమనిస్తున్నారు లేదో? ఒక ఎస్సీని పట్టుకొని నిన్న జరిగిన మీటింగ్లో వరప్రసాద్ను పట్టుకొని ఇతనా బీజేపీ క్యాండిడేటు, ఇతనికి ఎవడు ఇచ్చే టికెట్, ఇతనికి ఎవడు ఓటేస్తాడని ఒక ఎస్సీని అవమానిస్తాడు. పవన్ కళ్యాణ్ అంటాడు అక్కడ, నా వాళ్ళందరూ కూడా నా వైపు రండి అంటాడు. అంటే సమాజాన్ని విడదీయటానికి వచ్చారా మీరందరూ? గుట్టలు గుట్టలుగా, గుంపులు గుంపులుగా, కూటమే కట్టి, మీరు ఎన్ని కూటములు కట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నడుస్తున్నటువంటి కోటాను కోట్ల మంది సైన్యం కనబడటం లేదా? ఇడుగుల బాయ నుంచి నాలుగో రోజుకు చేరినటువంటి, దాదాపు ఇవన్నీ 5వ రోజుకు చేరినటువంటి అంశం మీకు కనపడటం లేదా? కదులుతున్న జనం ఒక తరంగంలాగా వస్తున్న విషయాన్ని మీరు చూడలేక గుడ్డివాళ్ళు అయిపోతున్నారా? ఏ అంశంలో మిమ్మల్ని క్షమించాలి? ఆత్మగౌరవానికి, వంచనకి, పెత్తందారులకి, పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధం, ఈ యుద్ధంలో చంద్రబాబు నాయుడు ఇంకొకసారి నోరు జారితే టిప్పర్ డ్రైవర్లకి చెట్టిచ్చాడని, టిప్పర్ డ్రైవర్ అయ్యుండొచ్చు కానీ హీఈస్ ఎ బీఈడి, ఎంఏబీఈడి క్వాలిఫైడ్ పర్సన్, ఉద్యోగం లేక టిప్పర్ డ్రైవర్గా మారుండొచ్చు. సి తన కాళ్ళ మీద తను బతకడం ఈజ్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, అయితే ఆత్మగౌరవ నినాదం. అంటే టిప్పర్ డ్రైవర్లు అసెంబ్లీలోకి రాకూడదని నువ్వు భావిస్తూ ఉన్నావా? ప్లంబర్లు రాకూడదా? వెల్డర్లు రాకూడదా? వాటర్ వర్క్స్ పనిచేసే వాడు రాకూడదా? సో వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నాడు. వీళ్ళందరినీ అట్టడుగు వర్గాల నుంచి పైకి తీసుకొచ్చి, ఇదిగో మీరు ఇక్కడ ఉండాలి, చట్టాలు చేసే దగ్గర మీరు ఉండాలని ఒక నూతన వరవడిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే వాళ్ళు నిశానిలది నువ్వు ఇచ్చినప్పుడు, నువ్వు నిశానిలకు ఇచ్చుకున్నావేమో, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వ్యక్తి నిస్సాని కాదు, ఈజ్ ఎంఏ బిఈడి వీరాంజనేయులు. వీరాంజనేయుల్ని అవమానిస్తే మా కులాన్ని అవమానించడం మేము బాధపడతాం, ఫీల్ అవుతాం. అందుకే చంద్రబాబు నాయుడు మీద అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా ఆయన ఇప్పుడు అర్హుడవుతాడు. చేతనైతే ఈ దళిత సంఘాలు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు కానీ, సమాజంలో ఉన్నటువంటి మేధావులు కానీ, లేకపోతే ఉన్నతమైన అంశాలతోటి సమాజంలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఆలోచించండి. టిప్ప డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఒక ఎస్సీ నా వ్యక్తికి చెటిస్తే అడిగినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన కానీ రాజకీయాల్లో కానీ గతంలో తెలుసో తెలియకో ఓటేస్తే కొంతకాలం ఉన్నాడేమో, ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టోటల్గా బాయ్కట్ చేసి కూటమిని ముక్కలు ముక్కలుగా నరికి వాళ్ళకై వాళ్ళని నరుక్కుంటూ ఉన్నారు. అయినా దాని దగ్గరికి రానియకుండా చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకుల మీద ఉందని కూడా నేను చెప్తున్నాను.
ఒకవేళ రేపు నా మీద మళ్ళీ ఇంకొకళ్ళు ఎవడైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టొచ్చేమో, ప్రెస్ మీట్ పెట్టే పని అయితే ముందుగా చంద్రబాబు నాయుడు దళితుగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డి గారు టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇస్తే ఈ టిప్పర్ డ్రైవర్ నిస్సాని ఇతను ఏలుముద్రగా వెనుకొస్తాడు, ఇలా సంతకాలు ఎక్కడ పెట్టమంటే అక్కడ పనికొస్తాడన్న దానికి చంద్రబాబు నాయుడుతోటి అంబేద్కర్ కాళ్ళు కొట్టించి అంబేద్కర్కి క్షమాపణలు చెప్పి ఆ తర్వాత మాత్రమే నా మీద మీరు మాట్లాడమని నేను కోరుతున్నాను. మా ఆత్మ గౌరవాల మీద దెబ్బ కొడితే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షాన, పేదల పక్షాన, అట్టడుగు వారి పక్షాన, అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదల పక్షాన ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆయన మీద మీరు విసురుతున్న విసురులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అబద్ధాలు. ఎల్లో మీడియా చేస్తున్నటువంటి కుట్రల్లో ఆ ఎల్లో మీడియాని పెంచి పోషిస్తున్నటువంటి చంద్రబాబు భూస్వామ్య వర్గాలకి కిరాయి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు రాసుకోండి, భూస్వామ్య వర్గాల పక్షాన ఒక కిరాయి నాయకుడుగా 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు యాంటీ పూర్ కాదని చెప్పదలుచుకుంటే మీ పరిపాలనలో ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగిందో చూడండి. 76 సంవత్సరాలుగా జరిగినటువంటి ఈ స్వతంత్ర భారతంలో ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉన్నట్టుగా పేదవాడిని పైకి తీసుకురాకుండా అణగదొక్కే దృక్పథంతో భూస్వాముల పక్షాన చేరినటువంటి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య లక్షణాలు, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ, ధనిక కుటుంబంలో పుట్టుండవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేదవాడు తరపున నిలబడి పోరాటం చేస్తున్నాడు. 2 ఎకరాలతో పుట్టినటువంటి ధనిక స్వభావం కలిగినటువంటి పెత్తందారి స్వభావం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు భూస్వామ్య లక్షణాలతోటి పెత్తందారి లక్షణాలతోటి చేస్తున్న గతంలో చేసిన పరిపాలన కానీ రాబోతున్న ఎన్నికల్లో కుట్రలు కానీ వీటన్నిటిని కూడా తెలుసుకొని మనందరం కూడా ముందుకు పోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు అంబేద్కర్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పేంత వరకు అతన్ని ప్రజల్లో తిరగనివ్వమని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒక ప్రతిజ్ఞ పోనాలని అతన్ని అడ్డుకోవాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? పేద వర్గాలకు అండగా ప్రభుత్వం చేసినటువంటి అనేకమైన విషయాలను చెప్పుకుంటూ పోతూ ఉంది. ఏ రోజు పేదల్ని పట్టించుకోనటువంటి అవతలి వర్గం, అవతల వర్గం అంటే నేను ఇక్కడ ఎన్డీఏ కూటమిని కూడా అనట్లేదు. టీడీపీతో జనసేన ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఈ రెండింటితోటి బీజేపీ కలుస్తుందో లేదో తెలియదు, ఈ ముగ్గురు కలిసిన జనం వాళ్ళని ఆదరిస్తారో లేదో తెలియదు. అందువల్ల అవతల వర్గం ఒకరికొకరు అవతలగానే ఉండిపోతున్నటువంటి నేపథ్యం. నిన్న చంద్రబాబు నాయుడు అంటాడు, టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చి నిశానీలుగా వాళ్ళని వాడుకొని వాళ్ళ ద్వారా సంతకాలు పెట్టించుకొని యాలాలని చూస్తున్నారు అంటున్నాడు. శ్రీశ్రీ చెప్పినట్టుగా సహస్ర వృత్తులు, టిప్పర్ డ్రైవర్ కానీ, ప్లంబర్ కానీ, మిషనర్ కానీ, వెల్డర్ కానీ, కుమ్మరి కానీ, చాకలి కానీ, అనేకమైన వృత్తులకి గౌరవం తేవటం కోసం దశాబ్దాలుగా చట్టసభల్లోకి వెళ్ళనటువంటి ఈ వర్గాల్ని చట్టసభల్లో నిలబెట్టి వాళ్ళ వర్గాల తరపున వారు మాట్లాడుకునే విధంగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న జూపుడు ప్రభాకర్ అయినప్పటికీ సింగనమల్లో టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయుల్ని అవమానించాడు చంద్రబాబు నాయుడు. ఇది టిప్పర్ వీరాంజనేయులు, టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు విసురుతున్న సవాలుగా మీరు దీన్ని తీసుకోండి. ఎవరికి విసురుతున్న సవాలంటే చంద్రబాబు నాయుడు లాంటి పెత్తందారి వర్గాలకి దన్నుగా నిలబడినటువంటి వ్యక్తులకి విసురుతున్నటువంటి ఒక సవాల్. పెత్తందారి వర్గ ప్రయోజనాలని,
ఒక కిరాయ మనిషిలాగా తన చేతుల్లోనే కాదు మాటల్లో కూడా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అంటారు చాలామంది రెండు ఎకరాలు మాత్రమే ఆస్తున్న చంద్రబాబు నాయుడు పుట్టినప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రెండు లక్షల కోట్లకి ఎలా ఎదిగాడో మాకు తెలియదు కానీ కానీ తన వర్గ కుల స్వభావాన్ని పేదవాళ్ళు అనేవాళ్ళు మా కాళ్ళ కింద మాత్రమే ఉండాలి. డ్రైవర్లైనా కూలీలైనా లేకపోతే ప్లంబర్లైనా ఇంకా ఏ కూలీ పని చేసేవాడైనా సరే మా కాళ్ళ కింద నిలబడాలి కానీ మాతో సరిసమానంగా ఉండే హక్కు ఎక్కడ ఎక్కడది వీళ్ళకి అని అడుగుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు పేద వర్గాలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఈ ప్రభుత్వం అని చెప్పాడు ఆయన. 270,000 కోట్ల రూపాయలని ప్రభుత్వాన్ని పేద ప్రజల పక్షాన నిలబడి తరపున వారు మాట్లాడుకునే విధంగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న జూపుడు ప్రభాకర్ అయినప్పటికీ సింగనమల్లలో టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయుల్ని అవమానించాడు చంద్రబాబు నాయుడు. ఇది టిప్పర్ వీరాంజనాయులు చెప్పే డ్రైవర్ వీరాంజనాయులు విసురుతున్న సవాలుగా మీరు దీన్ని తీసుకోండి. ఎవరికి విసురుతున్న సవాలంటే చంద్రబాబు నాయుడు లాంటి పెత్తందారి వర్గాలకి దన్నుగా నిలబడినటువంటి వ్యక్తులకి విసురుతున్నటువంటి ఒక సవాల్. పెత్తందారి వర్గ ప్రయోజనాలని ఒక కిరాయి మనిషిలాగా తన చేతుల్లోనే కాదు మాటల్లో కూడా మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంటారు చాలామంది రెండు ఎకరాలు మాత్రమే ఆస్తున్న చంద్రబాబు నాయుడు పుట్టినప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 200,000 కోట్లకి ఎలా ఎదిగాడో మాకు తెలియదు కానీ కానీ తన వర్గ కుల స్వభావాన్ని పేదవాళ్ళు అనేవాళ్ళు మా కాళ్ళ కింద మాత్రమే ఉండాలి. డ్రైవర్లైనా కూలీలైనా లేకపోతే ప్లంబర్లైనా ఇంకా ఏ కూలీ పని చేసేవాడైనా సరే మా కాళ్ళ కింద నిలబడాలి కానీ మాతో సరిసమానంగా ఉండే హక్కు ఎక్కడ ఎక్కడది వీళ్ళకి అని అడుగుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు పేద వర్గాలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఈ ప్రభుత్వం అని చెప్పాడు ఆయన. 270,000 కోట్ల రూపాయలని ప్రభుత్వాన్ని పేద ప్రజల పక్షాన నిలబడి ఇదిగో మాకు కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్నది, మా అకౌంట్లు కూడా మీరు చెక్ చేసుకోండి, జగనన్న ఇచ్చినటువంటి అమ్మఒడి కానీ ఆసరా కానీ లేకపోతే అనేకమైన కార్యక్రమాల ద్వారా ఇచ్చిన డబ్బులు మా అకౌంట్లో ఉన్నాయి. మీ పెత్తందారులకే కాదు బ్యాంకుల్లో అకౌంట్లు ఉండేది, పేదవాళ్ళకు కూడా జగనన్న ప్రభుత్వంలో అకౌంట్ల ద్వారా డబ్బులున్నాయి అని చెప్పుకునే ఆత్మగౌరవ నినాదానికి వచ్చిన సమయం ఇది. ఆయనకి పిచ్చి పట్టిందో మెంటలెక్కిందో లేకపోతే ఎన్నికల నుంచి పారిపోవాలనుకుంటున్నాడో మాకు తెలియదు. బీజేపీ కూటమిలో ఉండి బీజేపీ అభ్యర్థులను పక్కన పెట్టుకొని వీళ్ళకి ఎవరు పెట్టేస్తాడు, వీడికి ఓటు టికెట్ ఇచ్చాడు బీజేపీ వాళ్ళకని మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ కూటమి వాళ్ళ ఇష్టం, కానీ జగన్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోలికొస్తే నీ కుల దృక్పథంతో నీ భూస్వామ్య మనస్తత్వంతో ఈ సమాజాన్ని కూలీలుగా మాత్రమే ఉంచాలనుకొని దాదాపు 1.25 కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో పిల్లలు స్టూడెంట్ రూపంలో ప్రభుత్వ బడుల్లో చదువుకుంటూ ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇచ్చి ఈ ఇంగ్లీష్ మీడియం వీళ్ళని పెద్దవాళ్ళని చేస్తుంది, పేదంటి పిల్లలు కూడా ప్రపంచాన్ని ఏలాలి అనే ఒక దృక్పథాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెడితే వీళ్ళకి ఇంగ్లీష్ ఎందుకంటాడు ఈ పెద్ద మనిషి? అంతేకాదు ట్యాబులు ఇస్తే వీళ్ళు ట్యాబుల్లో ఏవేవో చూసి చెడిపోతారు, వీళ్ళకి ట్యాబులు ఎందుకు అంటాడు? నేను అడుగుతూ ఉన్నా, పేదవాడికి చట్టసభల్లోకి వచ్చే అర్హత లేదని మీరు భావిస్తే నీకు నీ కొడుక్కి ఈ రాష్ట్రంలో పరిపాలించే అర్హత మీకు ఎక్కడుందని నేను అడుగుతున్నా. మీ కొడుక్కున్న నైపుణ్యం ఏంటి?
మూడు పదవులు ఇచ్చి దొడ్డిదారిని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా ఏలుకోమనిస్తే వాట్ ఈజ్ హిజ్ ఎఫిషియన్సీ, వాట్ ఈజ్ హిజ్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు చూడాలి? అంటే పేదవాడికేమో చట్టసభల్లోకి వచ్చి కొండకూడదు, మొత్తం మీ కుల దృక్పథం దురహంకారం ఏదైతే ఉందో ఆ కొంతమంది కుటుంబాలను మాత్రమే పరిరక్షించడం కోసం. తెలుగు చదువుకుంటే, తెలుగు లేకుండా పోతే తెలుగు సంస్కృతి చచ్చిపోతుందని భావిస్తున్నారు. దాని మీద కోర్టుల దాకా వెళ్ళారు. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, తెలుగు స్థానంలో ఇంగ్లీషు ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 90% ఉన్నటువంటి పేదవర్గాలు ఇంగ్లీష్ నేర్చుకుని పై పైకి ఎదుగుతుంటే కళ్ళుండి చూడలేనటువంటి గుడ్డివాళ్ళలాగా మనసు ఏమాత్రం అంగీకరించక చెత్త పదాలు వాడుతూ బహిరంగ సభల్లో కులాలని పట్టుకొని దళితులను పట్టుకొని అవమానిస్తావా? మా ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడతారా మీరు? ఈరోజు నేను ఒక కాల్ ఇస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మొత్తం అనేకమైన వృత్తుల మీద, అనేకమైన నైపుణ్య శక్తుల మీద ఆధారపడినటువంటి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి మాట్లాడే హక్కు లేదు అని తిరగబడాల్సిన సమయం వచ్చింది, నిరసన తెలపాల్సిన సమయం వచ్చింది. అంబేద్కర్ విగ్రహం అన్నాడు ఆయన పరిపాలనలో, అది ఎటుపోయిందో దాని ఊసి అంటే తెలియలేదు. కానీ అదే విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తే కనీసం ఈరోజుకి ఒక్కరోజైనా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి రెండు పూలు అంబేద్కర్ పాదాల దగ్గర మీరు పెట్టారా? అంటే అంబేద్కర్ అంటే మీకు నచ్చదు కదా? పేదవర్గాలు అసెంబ్లీలోకి రావటం, పార్లమెంట్లోకి పోవటం బుద్ధుందా లేదని అడుగుతున్నాను నేను. ఎస్సీలు అసెంబ్లీలోకి రావాలంటే రెడ్డిలను పెళ్లి చేసుకుంటే వస్తారట. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం టు గివ్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ టు యూ పీపుల్. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల ఇండస్ట్రీలో అతను చేసినటువంటి దాదాపు 16-15 ఎన్నికల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీ రామారావుని ఎన్నుపడు పొడిచి తర్వాత తనకేమి లేనప్పుడు ఉపయోగించినటువంటి అనేకమైన అంశాల్లో ఏ రోజు కూడా మీరు ఎస్సీల్ని ఇంకొక కులం వాళ్ళు చేసుకుంటే టికెట్ ఇవ్వలేదా? అంటే అసలు మీరు అంబేద్కర్ పెట్టినటువంటి కుల నిర్మూలన, అనిహిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్, ఈ సమాజంలో కులం పోవాలి రాజ్యాంగంలో రాచుకున్నటువంటి దానికి మీరు వ్యతిరేకమా? మీరు ఇవ్వలేదా? నెల్లూరు జిల్లా గూడూరులో ఒక వైశ్య అతను ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ఎస్సీ అమ్మాయికి మీరు గూడూరులో తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చారు మీరు? అంటే ఆ రోజు మీకు గెలవటం కోసం కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎన్ఆర్జీపీ ఉపాధి హామీ కూలికి వెళ్ళే మనిషికి ఇస్తేనో, లేకపోతే ఒక డ్రైవింగ్ ఉన్నటువంటి ఒక డ్రైవర్కి ఇస్తేనో, అసలు భూమింతా కంపించిపోయినట్టుగా మీకు కళ్ళు బయళ్ళు ఎలా కమ్ముతున్నాయో మాకైతే అర్థం కావటం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడిని అడుగడుగున నిలదీయండి. అంబేద్కర్ విగ్రహాన్ని తాకినటువంటి వాడివి నువ్వు, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వాడివి. ఇదిగో నోటికి ఏదొస్తే అది మాట్లాడే విధానాన్ని, ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. నాకు తెలిసి అతనికి ఏమైనా మతిపోయిందో లేకపోతే ఏమైనా దొబ్బిందో నాకైతే అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళంటే అసలు ఏమాత్రం లెక్క లేకుండా, గతంలో దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? లేకపోతే బీసీని తోక కట్ చేస్తాను, లేకపోతే మీ దగ్గర ఉన్న మంత్రి చిచ్చిచ్చి దళితుల దగ్గర ఏదో వాసన వస్తుంది దగ్గరికి రావద్దు, ఈ అనేకమైన రుగ్మతల్ని మీలో దాచుకొని మీరు ఏలడానికి ఎలా సమర్థులని భావించి ఎన్నికల రణరంగంలో ఉంటున్నారు? వీళ్ళని కదా బాయ్కట్ చేయాల్సింది. ఇలాంటి పెత్తందారి మనస్తత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ పెత్తందారి మనస్తత్వాల్ని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థకి, ప్రజాస్వామ్య మార్గాలకి, ప్రజాస్వామ్య నిదర్శనకి వీళ్ళందరూ కూడా తూట్లు పడిసే వాళ్ళగా చూడాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏ విధంగా అసలు చంద్రబాబును క్షమించాలి? ఎందుకు క్షమించాలి?
అంబేద్కర్ విగ్రహాన్ని తాకినటువంటి వాడికి, అంబేద్కర్ని గుండెల్లో పెట్టుకున్నటువంటి వాడికి పాలకుడుగా ఉండే అర్హత గతంలో ఏమైనా తెలిసి తెలియకిచ్చారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వచ్చిన తర్వాత అతను అడుగుతూ ఉన్నాడు ఎస్సీలకి సీట్ ఇవ్వాలంటే రెడ్డులకి రెడ్డులను చేసుకొని ఉండాలని. అసలు నీకు కుల నిర్మూలన కానీ లేకపోతే ఈ కులం ఈ దేశంలో ఉండకూడదని రాజ్యాంగంలో రాసుకున్నటువంటి లేకపోతే కులానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆచరణలో చూపించినటువంటి రాజశేఖర రెడ్డి గారి మేనత్తలందరూ కూడా ఎస్సీలను చేసుకున్న వాళ్ళు కాదా? నీ కులంలో నీ ఇంట్లో ఎక్కడైనా ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగిందా? ఒక ఎస్సీని చేసుకున్నావా ఎప్పుడైనా? ఒక బీసీని మీ ఇంట్లో పెట్టుకున్నావా? లేకపోతే ఒక మైనారిటీని మీ ఇంట్లో పెట్టుకున్నారా? లేకపోతే ఒక ఎస్టీని మీ ఇంట్లో పెట్టుకున్నారా? కూలళ్ళుగా తప్ప, వంటవాళ్ళుగా తప్ప, లేకపోతే గ్లాసులు అందించేవాడుగా తప్ప, కసు ఊడ్చేవాడుగా తప్ప? నీకు ఎలా అర్థమవుతుందని మేము భావించాలి, ప్రజలు భావించాలి. పెద్ద పెద్ద మాటలు ఈరోజు ఒక సంస్కరణవాదిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అనేకమైన అంశాల మీద ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ప్రజలందరూ కూడా జగన్ పక్షాన మాత్రమే ఉన్నారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి స్కూల్స్ అన్ని నాడు నేడు చేసి అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ జగన్మోహన్ రెడ్డి ఇస్తే, ఇతను బహిరంగ సభల్లో చెప్తున్నాడు నేను నాణ్యమైన మందుని తక్కువ ధరకు సరఫరా చేస్తానని చెప్తున్నాడు. అరే నాణ్యమైన విద్య ఎక్కడా? నువ్వు సరఫరా చేసే నాణ్యమైన మందు ఎక్కడా? దేనికి దేనికి పోలుక అంటే ప్రజలు నువ్వు నాణ్యమైన మందు నువ్వు ఇంటింటికి సరఫరా చేస్తానంటున్నావు. ఇంటింటికి వృద్ధులకి పెన్షన్ ఇస్తే వాలంటీర్స్ మీద కేసు పెట్టేసి వాలంటీర్స్ మీద కంప్లైంట్ చేసి వృద్ధులకి పెన్షన్ లేకుండా చేస్తున్నావు. అంటే నువ్విచ్చే నాణ్యమైన మద్యంకై, నువ్విచ్చే బడుగు బల ఐ మీన్ భూస్వామ్య వర్గాలకి వత్తాసు పలుకుతూ ఉంటే ఈ సమాజాన్ని కొద్దిమంది దోచుకొని పెట్టుబడిదారులుగా మారి కాంట్రాక్టులుగా మారి వాళ్ళు చేసిందే అభివృద్ధి అని కోటాను కోట్ల మంది ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది సంక్షేమ రాజ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే దాన్ని ఏమాత్రం కాదని, నువ్వు చేసే విధానం ఏదైతే ఉందో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. జగన్ అజెండా పేదల అజెండాగా మారింది. జగన్ వెంట పేదలు నిరాజనం పడుతూ ఉన్నారు. జగన్ తోటి ఈరోజు సమాజం మొత్తం నీ వెంట మేమే ఉన్నామన్నని నడుస్తూ ఉన్నారు. కానీ నీ వెనకాల ఎవరున్నారు? నీ వెనకాలందరూ కూడా కూలిస్తేనో మందు ఇస్తేనో పొట్లాలు ఇస్తేనో వచ్చేవాళ్ళు తప్ప నీ బహిరంగ సభలకి జనాలు వస్తున్నారని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నాడా? కాబట్టి కులాంతర వివాహానికి వ్యతిరేకం, పేదలకు వ్యతిరేకం, అంబేద్కర్ ఆలోచనకు వ్యతిరేకం, సమాజం ఎదగడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏమీ ఉండవు. కాబట్టి ఏ విధంగా నిన్ను క్షమించాలి? డ్రైవర్లు తిరగబడాల్సిన అవసరం ఉంది, కూలివాళ్ళు తిరగబడాల్సిన అవసరం ఉంది, నిన్ను క్షమించడానికి ఏ ఒక్కడు కూడా మిగిలి లేదు చంద్రబాబు నాయుడు అని చెప్పే ఒక ప్రెస్ మీట్నే దీన్ని మీరు అందరూ కూడా చూడాలని నేను చూస్తున్నాను. అనేకమైన అంశాల్లో జగన్ నింపినటువంటి ఆత్మగౌరవం ఒక మనిషికో ఒక కుటుంబానికో కాదు, ఇంటింట జగనన్న ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం తరఫున పేద వర్గాలకి తను చేసినటువంటి ఆ అకౌంట్లో నింపినటువంటి డబ్బు ఏదైతే ఉందో ప్రతి ఇంటికి తను ఆత్మగౌరవాన్ని పెంచాడు. ఏ ఒక్క వ్యక్తికో కాదు, కోటాను కోట్ల మంది 2,70,000 కోట్ల రూపాయలు గడప గడపకి తిరగమన్నాడు నాయకుల్ని. అంటే ప్రతి గడపలో ప్రభుత్వం ఉన్నది, ప్రతి గడపలో కాలరెత్తుకొని తిరిగే మనుషులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. ఈ పేదరికం మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి పరిపాలన చేస్తూ ఉంటే, నువ్వు పేదరికాన్ని అడ్డం పెట్టుకొని పేదరికం మీద ఎవరైతే యుద్ధం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం విమర్శిస్తూ పోతే ప్రజలు క్షమించరని కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. దశాబ్దాల శతాబ్దాల అణిచివేతకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఎంతకాలం కూలీలుగా ఉండాలి? ఎంతకాలం ఒరే అసే దశే అని పిలిపించుకోవాలి? ఈ సమాజం మారదా? మార్పు కోసం కాదా పరిపాలన ఉండేది? 100 సంవత్సరాలు పట్టాలన్న సమాజం మారాలంటే ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాల్సినటువంటి వర్గాల్ని, కులాల్ని, అట్టడుగు మనుషుల్ని పైకి తీసుకొస్తూ ఉంటే వీళ్ళు అలానే ఉండాలి? వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకు అడ్డం తిరుగుతారు,
వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకి కూలర్లు దొరకరు, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకి గన్మ్యాన్లు దొరకరు, మనం వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనం వదిలేసినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ ముడ్డిగడిగే వాళ్ళు ఉండరు అని చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దీన్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రచారం చాలా సీరియస్గా తీసుకోమని నేను కోరుతున్నాను. ఆ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత ఈ రోజుకి నువ్వు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ నీ కులం కానీ నీ వర్గం కానీ ఒక్కరోజైనా వెళ్ళి రెండు పూలు అక్కడేసి ఒక దండేసి వచ్చారా? ఏ విధంగా చేస్తారు? ఒకటారా గెలిస్తే రేపు ప్రమాణ స్వీకారానికి ఏ ముఖం పెట్టుకొని వస్తారు మీరందరూ కూడా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటికాలు మీద లేస్తున్నటువంటి మిగతా వాళ్ళు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బీజేపీ వాళ్ళు గమనిస్తున్నారు లేదో? ఒక ఎస్సీని పట్టుకొని నిన్న జరిగిన మీటింగ్లో వరప్రసాద్ను పట్టుకొని ఇతనా బీజేపీ క్యాండిడేటు, ఇతనికి ఎవడు ఇచ్చే టికెట్, ఇతనికి ఎవడు ఓటేస్తాడని ఒక ఎస్సీని అవమానిస్తాడు. పవన్ కళ్యాణ్ అంటాడు అక్కడ నా వాళ్ళందరూ కూడా నా వైపు రండి అంటాడు. అంటే సమాజాన్ని విడదీయటానికి వచ్చారా మీరందరూ? గుట్టలు గుట్టలుగా, గుంపులు గుంపులుగా, కూటమి కట్టి, మీరు ఎన్ని కూటములు కట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నడుస్తున్నటువంటి కోటాను కోట్ల మంది సైన్యం కనబడటం లేదా? ఇడుగుల బాయ నుంచి నాలుగో రోజుకు చేరినటువంటి, దాదాపు ఇవన్నీ ఐదో రోజుకు చేరినటువంటి అంశం మీకు కనపడటం లేదా? కదులుతున్న జనం ఒక తరంగంలాగా వస్తున్న విషయాన్ని మీరు చూడలేక గుడ్డివాళ్ళు అయిపోతున్నారా? ఏ అంశంలో మిమ్మల్ని క్షమించాలి? ఆత్మగౌరవానికి వంచనకి, పెత్తందారులకి, పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో చంద్రబాబు నాయుడు ఇంకొకసారి నోరు జారితే టిప్ప డ్రైవర్లకి చుట్టిచ్చాడని, టిప్ప డ్రైవర్ అయ్యుండొచ్చు కానీ హీఈస్ ఎ బీఈడి, ఎంఏ బీఈడి క్వాలిఫైడ్ పర్సన్. ఉద్యోగం లేక టిప్ప డ్రైవర్గా మారుండొచ్చు. సీ, తన కాళ్ళ మీద తను బతకడం ఈజ్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, అయితే ఆత్మగౌరవ నినాదం. అంటే టిప్ప డ్రైవర్లు అసెంబ్లీలోకి రాకూడదని నువ్వు భావిస్తూ ఉన్నావా? ప్లంబర్లు రాకూడదా? వెల్డర్లు రాకూడదా? వాటర్ వర్క్స్ పనిచేసే వాడు రాకూడదా? సో వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నాడు. వీళ్ళందరినీ అట్టడుగు వర్గాల నుంచి పైకి తీసుకొచ్చి, ఇదిగో మీరు ఇక్కడ ఉండాలి, చట్టాలు చేసే దగ్గర మీరు ఉండాలని ఒక నూతన వరవడిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే, వాళ్ళు నిశానిలని నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు నిశానిలకు ఇచ్చుకున్నావేమో. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వ్యక్తి నిస్సాని కాదు, ఈజ్ ఎంఏ బీఈడి వీరాంజనేయులు. వీరాంజనేయుల్ని అవమానిస్తే మా కులాన్ని అవమానించడం మేము బాధపడతాం, ఫీల్ అవుతాం. అందుకే చంద్రబాబు నాయుడు మీద అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా ఆయన ఇప్పుడు అర్హుడవుతాడు. చేతనైతే ఈ దళిత సంఘాలు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు కానీ, సమాజంలో ఉన్నటువంటి మేధావులు కానీ, లేకపోతే ఉన్నతమైన అంశాలతోటి సమాజంలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఆలోచించండి. టిప్ప డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఒక ఎస్సీ నా వ్యక్తికి సీట్ ఇస్తే అడిగినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన కానీ రాజకీయాల్లో కానీ గతంలో తెలుసో తెలియకో ఓటేస్తే కొంతకాలం ఉన్నాడేమో, ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టోటల్గా బాయ్కట్ చేసి కూటమిని ముక్కల ముక్కలుగా నరికి వాళ్ళకై వాళ్ళు నరుక్కుంటూ ఉన్నారు. అయినా దాని దగ్గరికి రానియకుండా చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకుల మీద ఉందని కూడా నేను చెప్తున్నాను. ఒకవేళ రేపు నా మీద మళ్ళీ ఇంకొకళ్ళు ఎవడైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టొచ్చేమో, ప్రెస్ మీట్ పెట్టేపరైతే ముందుగా చంద్రబాబు నాయుడు దళితుగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డి గారు టిప్ప డ్రైవర్కి సీట్ ఇస్తే ఈ టిప్ప డ్రైవర్ నిస్సాని, ఇతను ఏలు ముద్రగా వెనుకొస్తాడు, ఇలా సంతకాలు ఎక్కడ పెట్టమంటే అక్కడ వెనుకొస్తాడన్న దానికి చంద్రబాబు నాయుడుతోటి అంబేద్కర్ కాళ్ళు కొట్టించి అంబేద్కర్కి క్షమాపణలు చెప్పి ఆ తర్వాత మాత్రమే నా మీద మీరు మాట్లాడమని నేను కోరుతున్నాను. మా ఆత్మగౌరవాల మీద దెబ్బ కొడితే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షాన, పేదల పక్షాన, అట్టడుగు వారి పక్షాన, అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదల పక్షాన ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆయన మీద మీరు విసురుతున్న విసురులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అబద్ధాలు. ఎల్లో మీడియా చేస్తున్నటువంటి కుట్రల్లో ఆ ఎల్లో మీడియాని పెంచి పోషిస్తున్నటువంటి చంద్రబాబు, భూస్వామ్య వర్గాలకి కిరాయి,
నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు రాసుకోండి, భూస్వామ్య వర్గాల పక్షాన ఒక కిరాయి నాయకుడుగా 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు యాంటీ పూర్ కాదని చెప్పదలుచుకుంటే మీ పరిపాలన ఏం జరిగింది? ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగిందో చూడండి. 76 సంవత్సరాలుగా జరిగినటువంటి ఈ స్వతంత్ర భారతంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా పేదవాడిని పైకి తీసుకురాకుండా అణగదొక్కే దృక్పథంతో భూస్వాముల పక్షాన చేరినటువంటి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య లక్షణాలు ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ధనిక కుటుంబంలో పుట్టుండవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ పేదవాడు తరపున నిలబడి పోరాటం చేస్తున్నాడు. 2 ఎకరాలతో పుట్టినటువంటి ధనిక స్వభావం కలిగినటువంటి పెత్తందారి స్వభావం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు భూస్వామ్య లక్షణాలతోటి పెత్తందారి లక్షణాలతోటి చేస్తున్న పరిపాలన, గతంలో చేసిన పరిపాలన కానీ రాబోతున్న ఎన్నికల్లో కుట్రలు కానీ వీటన్నిటిని కూడా తెలుసుకొని మనందరం కూడా ముందుకు పోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు అంబేద్కర్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పేంత వరకు అతన్ని ప్రజల్లో తిరగనివ్వమని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒక ప్రతిజ్ఞ పోనాలని అతన్ని అడ్డుకోవాలని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? పేద వర్గాలకు అండగా ప్రభుత్వం చేసినటువంటి అనేకమైన విషయాలను చెప్పుకుంటూ పోతూ ఉంది. ఏ రోజు పేదల్ని పట్టించుకోనటువంటి అవతలి వర్గం, అవతలి వర్గం అంటే నేను ఇక్కడ ఎన్డీఏ కూటమిని కూడా అనట్లేదు. టీడీపీతో జనసేన ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఈ రెండింటితోటి బీజేపీ కలుస్తుందో లేదో తెలియదు, ఈ ముగ్గురు కలిసిన జనం వాళ్ళని ఆదరిస్తారో లేదో తెలియదు. అందువల్ల అవతల వర్గం ఒకరికొకరు అవతలగానే ఉండిపోతున్నటువంటి నేపథ్యం. నిన్న చంద్రబాబు నాయుడు అంటాడు, టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చి నిశానిలుగా వాళ్ళని వాడుకొని వాళ్ళ ద్వారా సంతకాలు పెట్టించుకొని యాలాలని చూస్తున్నారు అంటున్నాడు. శ్రీశ్రీ చెప్పినట్టుగా సహస్ర వృత్తులు, టిప్పర్ డ్రైవర్ కానీ, ప్లంబర్ కానీ, మిషనర్ కానీ, వెల్డర్ కానీ, కుమ్మరి కానీ, చాకలి కానీ, అనేకమైన వృత్తులకి గౌరవం తేవటం కోసం దశాబ్దాలుగా చట్టసభల్లోకి వెళ్ళనటువంటి ఈ వర్గాల్ని చట్టసభల్లో నిలబెట్టి వాళ్ళ వర్గాల తరపున వారు మాట్లాడుకునే విధంగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న జూపుడు ప్రభాకర్ అయినప్పటికీ సింగనమల్లో టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయుల్ని అవమానించాడు చంద్రబాబు నాయుడు. ఇది టిప్పర్ వీరాంజనేయులు, టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు విసురుతున్న సవాలుగా మీరు దీన్ని తీసుకోండి. ఎవరికి విసురుతున్న సవాలంటే చంద్రబాబు నాయుడు లాంటి పెత్తందారి వర్గాలకి దన్నుగా నిలబడినటువంటి వ్యక్తులకి విసురుతున్నటువంటి ఒక సవాల్. పెత్తందారి వర్గ ప్రయోజనాలని ఒక కిరాయి మనిషిలాగా తన చేతుల్లోనే కాదు మాటల్లో కూడా మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంటారు చాలామంది, 2 ఎకరాలు మాత్రమే ఆస్తున్న చంద్రబాబు నాయుడు పుట్టినప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2 లక్షల కోట్లకి ఎలా ఎదిగాడో మాకు తెలియదు, కానీ తన వర్గ కుల స్వభావాలని పేదవాళ్ళనేవాళ్ళు మా కాళ్ళ కింద మాత్రమే ఉండాలి, డ్రైవర్లైనా కూలీలైనా లేకపోతే ప్లంబర్లైనా ఇంకా ఏ కూలి పని చేసేవాడైనా సరే మా కాళ్ళ కింద నిలబడాలి, కానీ మాతో సరిసమానంగా ఉండే హక్కు ఇక్కడ ఎక్కడది వీళ్ళకి అని అడుగుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు, పేద వర్గాలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఈ ప్రభుత్వం అని చెప్పాడు ఆయన.
270,000 crore ప్రభుత్వాన్ని పేద ప్రజల పక్షాన నిలబడి ఇదిగో మాకు కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్నది మా అకౌంట్ లో కూడా మీరు చెక్ చేసుకోండి జగనన్న ఇచ్చినటువంటి అమ్మవడి కాని ఆసరా కాని లేకపోతే అనేకమైన కార్యక్రమాల ద్వారా ఇచ్చిన డబ్బులు మా అకౌంట్ లో ఉన్నాయి మీ పెత్తందారులకే కాదు బ్యాంకుల్లో అకౌంట్లు ఉండేది పేదవాళ్ళకు కూడా జగనన్న ప్రభుత్వంలో అకౌంట్ల ద్వారా డబ్బులు ఉన్నాయి అని చెప్పుకునే ఆత్మ గౌరవ నినాదానికి వచ్చిన సమయం ఇది ఆయనకి పిచ్చి పట్టిందో మెంటల్ ఎక్కిందో లేకపోతే ఎన్నికల నుంచి పారిపోవాలనుకుంటున్నాడో మాకు తెలియదు బీజేపీ కూటమిలో ఉండి బీజేపీ అభ్యర్థులను పక్కన పెట్టుకొని వీళ్ళకి ఎవరు ఓటేస్తాడు వీడికి ఓటు టికెట్ ఇచ్చాడు బీజేపీ వాళ్ళకని మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ కూటమి వాళ్ళ ఇష్టం కానీ జగన్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోలికొస్తే నీ కుల దృక్పథంతో నీ భూస్వామ్య మనస్తత్వంతో ఈ సమాజాన్ని కూలీలుగా మాత్రమే ఉంచాలనుకొని దాదాపు ఒక 1.5 కోటి మంది ప్రజలు ఈ రాష్ట్రంలో పిల్లలు స్టూడెంట్ రూపంలో ప్రభుత్వ బడుల్లో చదువుకుంటూ ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇచ్చి ఈ ఇంగ్లీష్ మీడియం వీళ్ళని పెద్దవాళ్ళని చేస్తుంది పేదంటి పిల్లలు కూడా ప్రపంచాన్ని ఏలాలి అనే ఒక దృక్పథాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెడితే వీళ్ళకి ఇంగ్లీష్ ఎందుకంటాడు ఈ పెద్ద మనిషి అంతేకాదు ట్యాబులు ఇస్తే వీళ్ళు ట్యాబుల్లో ఏవేవో చూసి చెడిపోతారు వీళ్ళకి ట్యాబులు ఎందుకంటాడు నేను అడుగుతూ ఉన్నా పేదవాడికి చట్టసభల్లోకి వచ్చే అర్హత లేదని మీరు భావిస్తే నీకు నీ కొడుక్కి ఈ రాష్ట్రంలో పరిపాలించే అర్హత మీకు ఎక్కడుందని నేను అడుగుతున్నా మీ కొడుకున్న నైపుణ్యం ఏంటి 3 పదవులు ఇచ్చి దొడ్డిదారిన ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా ఏలుకోమనిస్తే వాట్ ఈజ్ ఇస్ ఎఫిషియన్సీ వాట్ ఈజ్ ఇస్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలి ఎవరు చూడాలి అంటే పేదవాడికేమో చట్టసభల్లోకి వచ్చి ఎక్కుండకూడదు మొత్తం మీ కుల దృక్పథం దురహంకారం ఏదైతే ఉందో ఆ కొంతమంది కుటుంబాలను మాత్రమే పరిరక్షించడం కోసం తెలుగు చదువుకుంటే తెలుగు లేకుండా పోతే తెలుగు సంస్కృతి చచ్చిపోతుందని భావిస్తున్నారు దాని మీద కోట్లు దాకా వెళ్ళారు ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను తెలుగు స్థానంలో ఇంగ్లీషు ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 90% ఉన్నటువంటి పేద వర్గాలు ఇంగ్లీష్ నేర్చుకుని పై పైకి ఎదుగుతుంటే కళ్ళుండి చూడలేనటువంటి గుడ్డివాళ్ళలాగా మనసు ఏమాత్రం అంగీకరించక చెత్త పదాలు వాడుతూ బహిరంగ సభల్లో కులాలని పట్టుకొని దళితులను పట్టుకొని అవమానిస్తావా మా ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడతారా మీరు ఈరోజు నేను ఒక కాల్ ఇస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మొత్తం అనేకమైన వృత్తుల మీద అనేకమైన నైపుణ్య శక్తుల మీద ఆధారపడినటువంటి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి మాట్లాడే హక్కు లేదు అని తిరగబడాల్సిన సమయం వచ్చింది నిరసన తెలపాల్సిన సమయం వచ్చింది అంబేద్కర్ విగ్రహం అన్నాడు ఆయన పరిపాలనలో అది ఎటుపోయిందో దాని ఊసి అంటే తెలియలేదు కానీ అదే విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తే కనీసం ఈరోజుకి ఒక్కరోజైనా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి 2 పూలు అంబేద్కర్ పాదాల దగ్గర మీరు పెట్టారా అంటే అంబేద్కర్ అంటే మీకు నచ్చదు కదా పేద వర్గాలు అసెంబ్లీలోకి రావటం పార్లమెంట్లోకి పోవటం బుద్ధుందా లేదని అడుగుతున్నాను నేను ఎస్సీలు అసెంబ్లీలోకి రావాలంటే రెడ్డిలను పెళ్లి చేసుకుంటే వస్తారట ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం టు గివ్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ టు యూ పీపుల్ చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల ఇండస్ట్రీలో అతను చేసినటువంటి దాదాపు 16-15 ఎన్నికల్లో
పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీ రామారావుని ఎన్నుపడు పొడిచి తర్వాత తనకేమి లేనప్పుడు ఉపయోగించినటువంటి అనేకమైన అంశాల్లో ఏ రోజు కూడా మీరు ఎస్సీల్ని ఇంకొక కులం వాళ్ళు చేసుకుంటే టికెట్ ఇవ్వలేదా అంటే అసలు మీరు అంబేద్కర్ పెట్టినటువంటి కుల నిర్మూలన అనిహిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ ఈ సమాజంలో కులం పోవాలి రాజ్యాంగంలో రాసుకున్నటువంటి దానికి మీరు వ్యతిరేకమా మీరు ఇవ్వలేదా నెల్లూరు జిల్లా గూడూరులో ఒక వైశ్య అతను ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ఎస్సీ అమ్మాయికి మీరు గూడూరులో తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదా ఎందుకు ఇచ్చారు మీరు అంటే ఆ రోజు మీకు గెలవటం కోసం కావాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎన్ఆర్జీపీ ఉపాధి హామీ కూలికి వెళ్ళే మనిషికి ఇస్తేనో లేకపోతే ఒక డ్రైవింగ్ ఉన్నటువంటి ఒక డ్రైవర్కి ఇస్తేనో అసలు భూమంతా కంపించిపోయినట్టుగా మీకు కళ్ళు బయళ్ళు ఎలా కమ్ముతున్నాయో మాకైతే అర్థం కావటం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడిని అడుగడుగున నిలదీయండి అంబేద్కర్ విగ్రహాన్ని తాకినటువంటి వాడు నువ్వు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వాడివి ఇదిగో నోటికి ఏదొస్తే అది మాట్లాడే విధానాన్ని ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు నాకు తెలిసి అతనికి ఏమన్నా మతిపోయిందో లేకపోతే ఏమన్నా దొబ్బిందో నాకైతే అర్థం కావట్లేదు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళంటే అసలు ఏమాత్రం లెక్క లేకుండా గతంలో దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా లేకపోతే బీసీని తోక కట్ చేస్తాను లేకపోతే మీ దగ్గర ఉన్న మంత్రి చిచ్చిచ్చి దళితుల దగ్గర ఏదో వాసన వస్తుంది దగ్గరికి రావద్దు ఈ అనేకమైన రుగ్మతల్ని మీలో దాచుకొని మీరు ఏలడానికి ఎలా సమర్థులని భావించి ఎన్నికల రణరంగంలో ఉంటున్నారు వీళ్ళని కదా బాయ్కట్ చేయాల్సింది ఇలాంటి పెత్తందారి మనస్తత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ పెత్తందారి మనస్తత్వాల్ని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థకి ప్రజాస్వామ్య మార్గాలకి ప్రజాస్వామ్య నిదర్శనకి వీళ్ళందరూ కూడా తూట్లు పడిసే వాళ్ళగా చూడాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఏ విధంగా అసలు చంద్రబాబును క్షమించాలి ఎందుకు క్షమించాలి అంబేద్కర్ విగ్రహాన్ని తాకినటువంటి వాడికి అంబేద్కర్ని గుండెల్లో పెట్టుకున్నటువంటి వాడికి పాలకుడుగా ఉండే అర్హత గతంలో ఏమైనా తెలిసి తెలియక ఇచ్చారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వచ్చిన తర్వాత అతను అడుగుతూ ఉన్నాడు ఎస్సీలకు సీట్ ఇవ్వాలంటే రెడ్డులకి రెడ్డులను చేసుకొని ఉండాలని అసలు నీకు కుల నిర్మూలన కానీ లేకపోతే ఈ కులం ఈ దేశంలో ఉండకూడదని రాజ్యాంగంలో రాసుకున్నటువంటి లేకపోతే కులానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆచరణలో చూపించినటువంటి రాజశేఖర రెడ్డి గారి మేనత్తలందరూ కూడా ఎస్సీలను చేసుకున్న వాళ్ళు కాదా నీ కులంలో నీ ఇంట్లో ఎక్కడైనా ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగిందా ఒక ఎస్సీని చేసుకున్నావా ఎప్పుడైనా ఒక బీసీని మీ ఇంట్లో పెట్టుకున్నావా లేకపోతే ఒక మైనారిటీని మీ ఇంట్లో పెట్టుకున్నారా లేకపోతే ఒక ఎస్టీని మీ ఇంట్లో పెట్టుకున్నారా కూలోళ్ళుగా తప్ప వంటవాళ్ళుగా తప్ప లేకపోతే గ్లాసులు అందించేవాడుగా తప్ప కసువు వచ్చేవాడుగా తప్ప నీకు ఎలా అర్థమవుతుందని మేం భావించాలి ప్రజలు భావించాలి పెద్ద పెద్ద మాటలు ఈరోజు ఒక సంస్కరణవాదిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అనేకమైన అంశాల మీద ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ప్రజలందరూ కూడా జగన్ పక్షాన మాత్రమే ఉన్నారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక విధంగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి స్కూల్స్ అన్ని నాడు నేడు చేసి అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఇతను బహిరంగ సభల్లో చెప్తున్నాడు నేను నాణ్యమైన మందుని తక్కువ ధరకు సరఫరా చేస్తానని చెప్తున్నాడు అరే నాణ్యమైన విద్య ఎక్కడా నువ్వు సరఫరా చేసే నాణ్యమైన మందు ఎక్కడా దేనికి దేనికి పోలక అంటే ప్రజలు నువ్వు నాణ్యమైన మందు నువ్వు ఇంటింటికి సరఫరా చేస్తానంటున్నావు ఇంటింటికి వృద్ధులకి పెన్షన్ ఇస్తే వాలంటీర్స్ మీద కేసు పెట్టేసి వాలంటీర్స్ మీద కంప్లైంట్ చేసి వృద్ధులకి పెన్షన్ లేకుండా చేస్తున్నావు అంటే నువ్విచ్చే నాణ్యమైన మద్యంకై నువ్విచ్చే బడు బల ఐ మీన్ భూస్వామ్య వర్గాలకి ఒత్తాసు పరుగుతూ ఉంటే ఈ సమాజాన్ని కొద్దిమంది దోచుకొని పెట్టుబడిదారులుగా మారి కాంట్రాక్టర్గా మారి వాళ్ళు చేసిందే అభివృద్ధి అని కోటాను కోట్ల మంది ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది సంక్షేమ రాజ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే దాన్ని ఏమాత్రం కాదని నువ్వు చేసే విధానం ఏదైతే ఉందో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది జగన్ అజెండా పేదల అజెండాగా మారింది జగన్ వెంట పేదలు నిరాజనం పడుతూ ఉన్నారు జగన్ తోటి ఈరోజు సమాజం మొత్తం నీ వెంట మేమే ఉన్నామన్నానే నడుస్తూ ఉన్నారు కానీ నీ వెనకాల ఎవరున్నారు నీ వెనకాలందరూ కూడా కూలిస్తేనో మందు ఇస్తేనో
పట్టాలు ఇస్తేనో వచ్చేవాళ్ళు తప్ప నీ బహిరంగ సభలకి జనాలు వస్తున్నారని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నాడా? కాబట్టి కులాంతర వివాహానికి వ్యతిరేకం, పేదలకు వ్యతిరేకం, అంబేద్కర్ ఆలోచనకు వ్యతిరేకం, సమాజం ఎదగడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏమీ ఉండవు. కాబట్టి ఏ విధంగా నిన్ను క్షమించాలి? డ్రైవర్లు తిరగబడాల్సిన అవసరం ఉంది, కూలివాళ్ళు తిరగబడాల్సిన అవసరం ఉంది, నిన్ను క్షమించడానికి ఏ ఒక్కడు కూడా మిగిలి లేదు చంద్రబాబు నాయుడు అని చెప్పే ఒక ప్రెస్ మీట్నే దీన్ని మీరు అందరూ కూడా చూడాలని నేను చేస్తున్నాను. అనేకమైన అంశాల్లో జగన్ నింపినటువంటి ఆత్మగౌరవం ఒక మనిషికో ఒక కుటుంబానికో కాదు. ఇంటింటా జగనన్న ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం తరపున పేద వర్గాలకి తను చేసినటువంటి ఆ అకౌంట్లో నింపినటువంటి డబ్బు ఏదైతే ఉందో ప్రతి ఇంటికి తను ఆత్మగౌరవాన్ని పెంచాడు. ఏ ఒక్క వ్యక్తికో కాదు, కోటాను కోట్ల మంది 2,70,000 కోట్ల రూపాయలు గడప గడపకి తిరగమన్నాడు నాయకుల్ని. అంటే ప్రతి గడపలో ప్రభుత్వం ఉన్నది, ప్రతి గడపలో కాలరెత్తుకొని తిరిగే మనుషులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. ఈ పేదరికం మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి పరిపాలన చేస్తూ ఉంటే, నువ్వు పేదరికాన్ని అడ్డం పెట్టుకొని పేదరికం మీద ఎవరైతే యుద్ధం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం విమర్శిస్తూ పోతే ప్రజలు క్షమించరని కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. దశాబ్దాల శతాబ్దాల అణిచవేతకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఎంతకాలం కూలీలుగా ఉండాలి? ఎంతకాలం ఒరే అసే దొసే అని పిలిపించుకోవాలి? ఈ సమాజం మారదా? మార్పు కోసం కాదా పరిపాలన ఉండేది? 100 సంవత్సరాలు పట్టాలన్నా సమాజం మారాలంటే ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాల్సినటువంటి వర్గాల్ని, కులాల్ని, అట్టడుగు మనుషుల్ని పైకి తీసుకొస్తూ ఉంటే వీళ్ళు అలానే ఉండాలి? వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకు అడ్డం తిరుగుతారు, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకి కూలోళ్ళు దొరకరు, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకి గన్మ్యాన్లు దొరకరు, మనం వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనం వదిలేసినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ ముడ్డిగడిగే వాళ్ళు ఉండరు అని చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దీన్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రచారం చాలా సీరియస్గా తీసుకోమని నేను కోరుతున్నాను. ఆ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత ఈ రోజుకి నువ్వు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ నీ కులం కానీ నీ వర్గం కానీ ఒక్కరోజైనా వెళ్ళి 2 పూలు అక్కడేసి ఒక దండేసి వచ్చారా? ఏ విధంగా చేస్తారు? ఒకటారో గెలిస్తే రేపు ప్రమాణ స్వీకారానికి ఏ ముఖం పెట్టుకొని వస్తారు మీరందరూ కూడా? జగన్మోహన్ రెడ్డి గారి మీద వంటికాల మీద లేస్తున్నటువంటి మిగతా వాళ్ళు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బీజేపీ వాళ్ళు గమనిస్తున్నారు లేదో? ఒక ఎస్సీని పట్టుకొని నిన్న జరిగిన మీటింగ్లో వరప్రసాద్ను పట్టుకొని ఇతనా బీజేపీ క్యాండిడేటు, ఇతనికి ఎవడు ఇచ్చే టికెట్, ఇతనికి ఎవడు ఓటేస్తాడని ఒక ఎస్సీని అవమానిస్తాడు. పవన్ కళ్యాణ్ అంటాడు అక్కడ నా వాళ్ళందరూ కూడా నా వైపు రండి అంటాడు. అంటే సమాజాన్ని విడదీయటానికి వచ్చారా మీరందరూ? గుట్టలు గుట్టలుగా, గుంపులు గుంపులుగా, కూటమే కట్టి మీరు ఎన్ని కూటములు కట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నడుస్తున్నటువంటి కోటాను కోట్ల మంది సైన్యం కనబడటం లేదా? ఇడుగుల బాయ నుంచి నాలుగో రోజుకు చేరినటువంటి దాదాపు ఇవన్నీ 5వ రోజుకు చేరినటువంటి అంశం మీకు కనబడటం లేదా? కదులుతున్న జనం ఒక తరంగంలాగా వస్తున్న విషయాన్ని మీరు చూడలేక గుడ్డివాళ్ళు అయిపోతున్నారా? ఏ అంశంలో మిమ్మల్ని క్షమించాలి? ఆత్మగౌరవానికి, వంచనకి, పెత్తందారులకి, పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో చంద్రబాబు నాయుడు ఇంకొకసారి నోరు జారితే టిప్పర్ డ్రైవర్లకి చుట్టిచ్చాడని, టిప్పర్ డ్రైవర్ అయ్యుండొచ్చు కానీ హీఈస్ ఎ బీఈడి, ఎంఏబీఈడి క్వాలిఫైడ్ పర్సన్. ఉద్యోగం లేక టిప్పర్ డ్రైవర్గా మారుండొచ్చు. సి తన కాళ్ళ మీద తను బతకడం ఈజ్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, అయితే ఆత్మగౌరవ నినాదం. అంటే టిప్పర్ డ్రైవర్లు అసెంబ్లీలోకి రాకూడదని నువ్వు భావిస్తూ ఉన్నావా? ప్లంబర్లు రాకూడదా? వెల్డర్లు రాకూడదా? వాటర్ వర్క్స్ పనిచేసేవాడు రాకూడదా? సో వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నాడు. వీళ్ళందరినీ అట్టడుగు వర్గాల నుంచి పైకి తీసుకొచ్చి ఇదిగో మీరు ఇక్కడ ఉండాలి,
చట్టాలు చేసే దగ్గర మీరు ఉండాలని ఒక నూతన వరవడిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే వాళ్ళు నిశానిలది నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు నువ్వు నిశానిలకి ఇచ్చుకున్నావేమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వ్యక్తి నిస్సాని కాదు ఈజ్ ఎంఏ బిఈడి వీరాంజనేయులు వీరాంజనేయుల్ని అవమానిస్తే మా కులాన్ని అవమానించడం మేము బాధపడతాం ఫీల్ అవుతాం అందుకే చంద్రబాబు నాయుడు మీద అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా ఆయన ఇప్పుడు అర్హుడవుతాడు చేతనైతే ఈ దళిత సంఘాలు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు కానీ సమాజంలో ఉన్నటువంటి మేధావులు కానీ లేకపోతే ఉన్నతమైన అంశాలతోటి సమాజంలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఆలోచించండి టిప్ప డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఒక ఎస్సీ నా వ్యక్తికి సీట్ ఇస్తే అడిగినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన కానీ రాజకీయాల్లో కానీ గతంలో తెలుసో తెలియకో ఓటేస్తే కొంతకాలం ఉన్నాడేమో ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టోటల్గా బాయ్కట్ చేసి కూటమిని ముక్కలు ముక్కలుగా నరికి వాళ్ళకై వాళ్ళని అడుగుకుంటూ ఉన్నారు అయినా దాని దగ్గరికి రానికుండా చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకుల మీద ఉందని కూడా నేను చెప్తున్నాను ఒకవేళ రేపు నా మీద మళ్ళీ ఇంకొకళ్ళు ఎవడైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టొచ్చేమో ప్రెస్ మీట్ పెట్టేపరైతే ముందుగా చంద్రబాబు నాయుడు దళితగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డి గారు టిప్ప డ్రైవర్కి సీట్ ఇస్తే ఈ టిప్ప డ్రైవర్ నిస్సాని ఇతను ఏలుముద్రగా వెనుకొస్తాడు ఇక్కడ సంతకాలు ఎక్కడ పెట్టమంటే అక్కడ పనికొస్తాడన్న దానికి చంద్రబాబు నాయుడుతోటి అంబేద్కర్ కాళ్ళు పట్టించి అంబేద్కర్కి క్షమాపణలు చెప్పి ఆ తర్వాత మాత్రమే నా మీద మీరు మాట్లాడమని నేను కోరుతున్నాను మా ఆత్మ గౌరవాల మీద దెబ్బ కొడితే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షాన పేదల పక్షాన అట్టడుగు వారి పక్షాన అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదల పక్షాన ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు ప్రతిరోజు ఆయన మీద మీరు విసురుతున్న విసురులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అబద్ధాలు ఎల్లో మీడియా చేస్తున్నటువంటి కుట్రల్లో ఆ ఎల్లో మీడియాని పెంచి పోషిస్తున్నటువంటి చంద్రబాబు భూస్వామ్య వర్గాలకి కిరాయి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు రాసుకోండి భూస్వామ్య వర్గాల పక్షాన ఒక కిరాయి నాయకుడుగా 45 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు యాంటీ పూర్ కాదని చెప్పదలుచుకుంటే మీ పరిపాలన ఏం జరిగింది ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగిందో చూడండి 76 సంవత్సరాలుగా జరిగినటువంటి ఈ స్వతంత్ర భారతంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా పేదవాడిని పైకి తీసుకురాకుండా అణగదొక్కే దృక్పథంతో భూస్వాముల పక్షాన చేరినటువంటి చంద్రబాబు నాయుడిని ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య లక్షణాలు ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ధనిక కుటుంబంలో పుట్టుండవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేదవాడు తరపున నిలబడి పోరాటం చేస్తున్నాడు 2 ఎకరాలతో పుట్టినటువంటి ధనిక స్వభావం కలిగినటువంటి పెత్తందారి స్వభావం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు భూస్వామ్య లక్షణాలతోటి పెత్తందారి లక్షణాలతోటి చేస్తున్న గతంలో చేసిన పరిపాలన కానీ రాబోతున్న ఎన్నికల్లో కుట్రలు కానీ వీటన్నిటిని కూడా తెలుసుకొని మనందరం కూడా ముందుకు పోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడు అంబేద్కర్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పేంత వరకు అతన్ని ప్రజల్లో తిరగనివ్వమని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒక ప్రతిజ్ఞ పోనాలని అతన్ని అడ్డుకోవాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? పేద వర్గాలకు అండగా ప్రభుత్వం చేసినటువంటి అనేకమైన విషయాలను చెప్పుకుంటూ పోతూ ఉంది. ఏ రోజు పేదల్ని పట్టించుకునేటువంటి అవతలి వర్గం అంటే నేను ఇక్కడ ఎన్డీఏ కూటమిని కూడా అనట్లేదు. టీడీపీతో జనసేన ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఈ రెండింటితోటి బీజేపీ కలుస్తుందో లేదో తెలియదు, ఈ ముగ్గురు కలిసిన జనం వాళ్ళని ఆదరిస్తారో లేదో తెలియదు. అందువల్ల అవతల వర్గం ఒకరికొకరు అవతలగానే ఉండిపోతున్నటువంటి నేపథ్యం. నిన్న చంద్రబాబు నాయుడు అంటాడు, టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చి నిశానిలుగా వాళ్ళని వాడుకొని వాళ్ళ ద్వారా సంతకాలు పెట్టించుకొని యాలాలని చూస్తున్నారు అంటున్నాడు. శ్రీశ్రీ చెప్పినట్టుగా సహస్ర వృత్తులు, టిప్పర్ డ్రైవర్ కానీ ప్లంబర్ కానీ మిషనర్ కానీ వెల్డర్ కానీ
కుమ్మరి కానీ చాకలి కానీ అనేకమైన వృత్తులకి గౌరవం తేవటం కోసం దశాబ్దాలుగా చట్టసభల్లోకి వెళ్ళనటువంటి ఈ వర్గాల్ని చట్టసభల్లో నిలబెట్టి వాళ్ళ వర్గాల తరపున వారు మాట్లాడుకునే విధంగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న జూపుడు ప్రభాకర్ అయినప్పటికీ సింగనమల్లో టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయుల్ని అవమానించాడు చంద్రబాబు నాయుడు. ఇది టిప్పర్ వీరాంజనేయులు చెప్పే డ్రైవర్ వీరాంజనేయులు విసురుతున్న సవాలుగా మీరు దీన్ని తీసుకోండి. ఎవరికి విసురుతున్న సవాలంటే చంద్రబాబు నాయుడు లాంటి పెత్తందారి వర్గాలకి దన్నుగా నిలబడినటువంటి వ్యక్తులకి విసురుతున్నటువంటి ఒక సవాల్. పెత్తందారి వర్గ ప్రయోజనాలని ఒక కిరాయ మనిషిలాగా తన చేతుల్లోనే కాదు మాటల్లో కూడా మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంటారు చాలామంది, రెండెకరాలు మాత్రమే ఆస్తున్న చంద్రబాబు నాయుడు పుట్టినప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2 లక్షల కోట్లకి ఎలా ఎదిగాడో మాకు తెలియదు, కానీ తన వర్గ కుల స్వభావాల్ని పేదవాళ్ళు అనేవాళ్ళు మా కాళ్ళ కింద మాత్రమే ఉండాలి, డ్రైవర్లైనా కూలీలైనా లేకపోతే ప్లంబర్లైనా ఇంకా ఏ కూలి పని చేసేవాడైనా సరే మా కాళ్ళ కింద నిలబడాలి, కానీ మాతో సరిసమానంగా ఉండే హక్కు ఎక్కడ ఎక్కడది వీళ్ళకి అని అడుగుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు పేద వర్గాలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఈ ప్రభుత్వం అని చెప్పాడు ఆయన. 270,000 కోట్ల రూపాయల్ని ప్రభుత్వాన్ని పేద ప్రజల పక్షాన నిలబడి ఇదిగో మాకు కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్నది, మా అకౌంట్లు కూడా మీరు చెక్ చేసుకోండి, జగనన్న ఇచ్చినటువంటి అమ్మఒడి కానీ ఆసరా కానీ లేకపోతే అనేకమైన కార్యక్రమాల ద్వారా ఇచ్చిన డబ్బులు మా అకౌంట్లో ఉన్నాయి, మీ పెత్తందారులకే కాదు బ్యాంకుల్లో అకౌంట్లు ఉండేది, పేదవాళ్ళకు కూడా జగనన్న ప్రభుత్వంలో అకౌంట్ల ద్వారా డబ్బులున్నాయి అని చెప్పుకునే ఆత్మగౌరవ నినాదానికి వచ్చిన సమయం ఇది. ఆయనకి పిచ్చి పట్టిందో మెంటలెక్కిందో లేకపోతే ఎన్నికల నుంచి పారిపోవాలనుకుంటున్నాడో మాకు తెలియదు. బీజేపీ కూటమిలో ఉండి బీజేపీ అభ్యర్థులను పక్కన పెట్టుకొని వీళ్ళకెవరు ఓటేస్తాడు, వీడికి ఓటు టికెట్ ఇచ్చాడు బీజేపీ వాళ్ళకని మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ కూటమి వాళ్ళిష్టం, కానీ జగన్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోలికొస్తే నీ కుల దృక్పథంతో నీ భూస్వామ్య మనస్తత్వంతో ఈ సమాజాన్ని కూలీలుగా మాత్రమే ఉంచాలనుకొని దాదాపు 1.25 కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో పిల్లలు స్టూడెంట్ రూపంలో ప్రభుత్వ బడుల్లో చదువుకుంటూ ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇచ్చి ఈ ఇంగ్లీష్ మీడియం వీళ్ళని పెద్దవాళ్ళని చేస్తుంది, పేదంటి పిల్లలు కూడా ప్రపంచాన్ని ఏలాలి అనే ఒక దృక్పథాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెడితే వీళ్ళకి ఇంగ్లీష్ ఎందుకంటాడు ఈ పెద్ద మనిషి. అంతేకాదు ట్యాబులు ఇస్తే వీళ్ళు ట్యాబుల్లో ఏవేవో చూసి చెడిపోతారు, వీళ్ళకి ట్యాబులు ఎందుకంటాడు. నేను అడుగుతూ ఉన్నా, పేదవాడికి చట్టసభల్లోకి వచ్చే అర్హత లేదని మీరు భావిస్తే నీకు నీ కొడుక్కి ఈ రాష్ట్రంలో పరిపాలించే అర్హత మీకు ఎక్కడుందని నేను అడుగుతున్నా. మీ కొడుకున్న నైపుణ్యం ఏంటి? 3 పదవులు ఇచ్చి దొడ్డిదారిని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా ఏలుకోమనిస్తే వాట్ ఈజ్ ఇస్ ఎఫిషియన్సీ, వాట్ ఈజ్ ఇస్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు చూడాలి? అంటే పేదవాడికేమో చట్టసభల్లోకి వచ్చి ఎక్కుండకూడదు, మొత్తం మీ కుల దృక్పథం దురహంకారం ఏదైతే ఉందో ఆ కొంతమంది కుటుంబాలను మాత్రమే పరిరక్షించడం కోసం. తెలుగు చదువుకుంటే, తెలుగు లేకుండా పోతే తెలుగు సంస్కృతి చచ్చిపోతుందని భావిస్తున్నారు, దాని మీద కోర్టుల దాకా వెళ్ళారు.
ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, తెలుగు స్థానంలో ఇంగ్లీషు ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 90% ఉన్నటువంటి పేద వర్గాలు ఇంగ్లీష్ నేర్చుకుని పై పైకి ఎదుగుతుంటే కళ్ళుండి చూడలేనటువంటి గుడ్డివాళ్ళలాగా మనసు ఏమాత్రం అంగీకరించక చెత్త పదాలు వాడుతూ బహిరంగ సభల్లో కులాలని పట్టుకొని దళితులను పట్టుకొని అవమానిస్తావా? మా ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడతారా మీరు? ఈరోజు నేను ఒక కాల్ ఇస్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మొత్తం అనేకమైన వృత్తుల మీద అనేకమైన నైపుణ్య శక్తుల మీద ఆధారపడినటువంటి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి మాట్లాడే హక్కు లేదు అని తిరగబడాల్సిన సమయం వచ్చింది, నిరసన తెలపాల్సిన సమయం వచ్చింది. అంబేద్కర్ విగ్రహం అన్నాడు ఆయన పరిపాలనలో, అది ఎటుపోయిందో దాని ఊసంటే తెలియలేదు, కానీ అదే విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తే కనీసం ఈరోజుకి ఒక్కరోజైనా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి 2 పూలు అంబేద్కర్ పాదాల దగ్గర మీరు పెట్టారా? అంటే అంబేద్కర్ అంటే మీకు నచ్చదు కదా? పేద వర్గాలు అసెంబ్లీలోకి రావటం పార్లమెంట్లోకి పోవటం బుద్ధుందా లేదని అడుగుతున్నాను నేను. ఎస్సీలు అసెంబ్లీలోకి రావాలంటే రెడ్డిలను పెళ్లి చేసుకుంటే వస్తారట. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం టు గివ్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ టు యూ పీపుల్. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల ఇండస్ట్రీలో అతను చేసినటువంటి దాదాపు 16 15 ఎన్నికల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీ రామారావుని ఎన్నుపడు పొడిచి తర్వాత తనకేమి లేనప్పుడు ఉపయోగించినటువంటి అనేకమైన అంశాల్లో ఏ రోజు కూడా మీరు ఎస్సీల్ని ఇంకొక కులం వాళ్ళు చేసుకుంటే టికెట్ ఇవ్వలేదా? అంటే అసలు మీరు అంబేద్కర్ పెట్టినటువంటి కుల నిర్మూలన అనిహిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ ఈ సమాజంలో కులం పోవాలి రాజ్యాంగంలో రాసుకున్నటువంటి దానికి మీరు వ్యతిరేకమా? మీరు ఇవ్వలేదా? నెల్లూరు జిల్లా గూడూరులో ఒక వైశ్య అతను ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ఎస్సీ అమ్మాయికి మీరు గూడూరులో తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చారు మీరు? అంటే ఆ రోజు మీకు గెలవటం కోసం కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎన్ఆర్జీపీ ఉపాధి హామీ కూలికెళ్లే మనిషికి ఇస్తేనో, లేకపోతే ఒక డ్రైవింగ్ ఉన్నటువంటి ఒక డ్రైవర్కి ఇస్తేనో, అసలు భూమింతా కంపించిపోయినట్టుగా మీకు కళ్ళు బయళ్ళు ఎలా కమ్ముతున్నాయో మాకైతే అర్థం కావటం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడిని అడుగడుగున నిలదీయండి. అంబేద్కర్ విగ్రహాన్ని తాకినటువంటి వాడు నువ్వు, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వాడివి. ఇదిగో నోటికి ఏదొస్తే అది మాట్లాడే విధానాన్ని ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. నాకు తెలిసి అతనికి ఏమైనా మతిపోయిందో లేకపోతే ఏమైనా దొబ్బిందో నాకైతే అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళంటే అసలు ఏమాత్రం లెక్క లేకుండా, గతంలో దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? లేకపోతే బీసీని తోక కట్ చేస్తాను, లేకపోతే మీ దగ్గర ఉన్న మంత్రి చిచ్చిచి దళితుల దగ్గర ఏదో వాసన వస్తుంది దగ్గరికి రావద్దు, ఈ అనేకమైన రుగ్మతల్ని మీలో దాచుకొని మీరు ఏలడానికి ఎలా సమర్థులని భావించి ఎన్నికల రణరంగంలో ఉంటున్నారు? వీళ్ళని కదా బాయ్కట్ చేయాల్సింది. ఇలాంటి పెత్తందారి మనస్తత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ పెత్తందారి మనస్తత్వాల్ని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థకి, ప్రజాస్వామ్య మార్గాలకి, ప్రజాస్వామ్య నిదర్శనకి వీళ్ళందరూ కూడా తూట్లు పడిసే వాళ్ళగా చూడాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏ విధంగా అసలు చంద్రబాబును క్షమించాలి? ఎందుకు క్షమించాలి? అంబేద్కర్ విగ్రహాన్ని తాకినటువంటి వాడికి, అంబేద్కర్ని గుండెల్లో పెట్టుకున్నటువంటి వాడికి పాలకుడుగా ఉండే అర్హత గతంలో ఏమైనా తెలిసి తెలియక ఇచ్చారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వచ్చిన తర్వాత అతను అడుగుతూ ఉన్నాడు ఎస్సీలకు సీట్ ఇవ్వాలంటే రెడ్డులను చేసుకొని ఉండాలని. అసలు నీకు కుల నిర్మూలన కానీ లేకపోతే ఈ కులం ఈ దేశంలో ఉండకూడదని రాజ్యాంగంలో రాసుకున్నటువంటి లేకపోతే కులానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆచరణలో చూపించినటువంటి రాజశేఖర రెడ్డి గారి మేనత్తలందరూ కూడా ఎస్సీలను చేసుకున్న వాళ్ళు కాదా? నీ కులంలో నీ ఇంట్లో ఎక్కడైనా ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగిందా? ఒక ఎస్సీని చేసుకున్నావా ఎప్పుడైనా? ఒక బీసీని మీ ఇంట్లో పెట్టుకున్నావా?
లేకపోతే ఒక మైనారిటీని మీ ఇంట్లో పెట్టుకున్నారా? లేకపోతే ఒక ఎస్టీని మీ ఇంట్లో పెట్టుకున్నారా? కూలళ్ళుగా తప్ప, వంటవాళ్ళుగా తప్ప, లేకపోతే గ్లాసులు అందించేవాడుగా తప్ప, కసువూర్చేవాడుగా తప్ప. నీకు ఎలా అర్థమవుతుందని మేము భావించాలి, ప్రజలు భావించాలి. పెద్ద పెద్ద మాటలు. ఈరోజు ఒక సంస్కరణవాదిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అనేకమైన అంశాల మీద, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ప్రజలందరూ కూడా జగన్ పక్షాన మాత్రమే ఉన్నారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి స్కూల్స్ అన్ని నాడు నేడు చేసి అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ జగన్మోహన్ రెడ్డి ఇస్తే, ఇతను బహిరంగ సభల్లో చెప్తున్నాడు నేను నాణ్యమైన మందుని తక్కువ ధరకు సరఫరా చేస్తానని చెప్తున్నాడు. అరే నాణ్యమైన విద్య ఎక్కడా? నువ్వు సరఫరా చేసే నాణ్యమైన మందు ఎక్కడా? దేనికి దేనికి పోలక? అంటే ప్రజలు నువ్వు నాణ్యమైన మందు నువ్వు ఇంటింటికి సరఫరా చేస్తానంటున్నావు. ఇంటింటికి వృద్ధులకి పెన్షన్ ఇస్తే వాలంటీర్స్ మీద కేసు పెట్టేసి, వాలంటీర్స్ మీద కంప్లైంట్ చేసి వృద్ధులకి పెన్షన్ లేకుండా చేస్తున్నావు. అంటే నువ్విచ్చే నాణ్యమైన మద్యంకై, నువ్విచ్చే బడు బల ఐ మీన్ భూస్వామ్య వర్గాలకి ఒత్తాసు పరుగుతూ ఉంటే ఈ సమాజాన్ని కొద్దిమంది దోచుకొని పెట్టుబడిదారులుగా మారి, కాంట్రాక్టర్గా మారి వాళ్ళు చేసిందే అభివృద్ధి అని కోటాను కోట్ల మంది ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది సంక్షేమ రాజ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే దాన్ని ఏమాత్రం కాదని, నువ్వు చేసే విధానం ఏదైతే ఉందో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. జగన్ అజెండా పేదల అజెండాగా మారింది. జగన్ వెంట పేదలు నిరాజనం పడుతూ ఉన్నారు. జగన్ తోటి ఈరోజు సమాజం మొత్తం నీ వెంట మేమే ఉన్నామన్నని నడుస్తూ ఉన్నారు. కానీ నీ వెనకాల ఎవరున్నారు? నీ వెనకాల అందరూ కూడా కూలిస్తేనో, మందు ఇస్తేనో, పొట్లాలు ఇస్తేనో వచ్చేవాళ్ళు తప్ప నీ బహిరంగ సభలకి జనాలు వస్తున్నారని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నాడా? కాబట్టి కులాంతర వివాహానికి వ్యతిరేకం, పేదలకు వ్యతిరేకం, అంబేద్కర్ ఆలోచనకు వ్యతిరేకం, సమాజం ఎదగడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏమీ ఉండవు. కాబట్టి ఏ విధంగా నిన్ను క్షమించాలి? డ్రైవర్లు తిరగబడాల్సిన అవసరం ఉంది, కూలివాళ్ళు తిరగబడాల్సిన అవసరం ఉంది. నిన్ను క్షమించడానికి ఏ ఒక్కడు కూడా మిగిలి లేదు చంద్రబాబు నాయుడు అని చెప్పే ఒక ప్రెస్ మీట్నే దీన్ని మీరు అందరూ కూడా చూడాలని నేను చేస్తున్నాను. అనేకమైన అంశాల్లో జగన్ నింపినటువంటి ఆత్మగౌరవం ఒక మనిషికో ఒక కుటుంబానికో కాదు. ఇంటింట జగనన్న ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం తరపున పేద వర్గాలకి తను చేసినటువంటి ఆ అకౌంట్లో నింపినటువంటి డబ్బు ఏదైతే ఉందో ప్రతి ఇంటికి తను ఆత్మగౌరవాన్ని పెంచాడు. ఏ ఒక్క వ్యక్తికో కాదు, కోటాను కోట్ల మంది 2,70,000 కోట్ల రూపాయలు గడప గడపకి తిరగమన్నాడు నాయకుల్ని. అంటే ప్రతి గడపలో ప్రభుత్వం ఉన్నది, ప్రతి గడపలో కాలరెత్తుకొని తిరిగే మనుషులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. ఈ పేదరికం మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి పరిపాలన చేస్తూ ఉంటే, నువ్వు పేదరికాన్ని అడ్డం పెట్టుకొని పేదరికం మీద ఎవరైతే యుద్ధం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం విమర్శిస్తూ పోతే ప్రజలు క్షమించరని కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. దశాబ్దాల శతాబ్దాల అణిచవేతకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఎంతకాలం కూలీలుగా ఉండాలి? ఎంతకాలం ఒరే అసే దశే అని పిలిపించుకోవాలి? ఈ సమాజం మారదా? మార్పు కోసం కాదా పరిపాలన ఉండేది? 100 సంవత్సరాలు పట్టాలన్న సమాజం మారాలంటే ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాల్సినటువంటి వర్గాల్ని, కులాల్ని, అట్టడుగు మనుషుల్ని పైకి తీసుకొస్తూ ఉంటే వీళ్ళు అలానే ఉండాలి? వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకు అడ్డం తిరుగుతారు, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకి కూలర్లు దొరకరు, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకి గన్మ్యాన్లు దొరకరు, మనం వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనం వదిలేసినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ ముడ్డిగడిగే వాళ్ళు ఉండరు అని చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దీన్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రచారం చాలా సీరియస్గా తీసుకోమని నేను కోరుతున్నాను. ఆ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత ఈ రోజుకి నువ్వు కానీ, నీ ఎమ్మెల్యేలు కానీ, నీ కులం కానీ, నీ వర్గం కానీ ఒక్కరోజైనా వెళ్ళి 2 పూలు అక్కడేసి ఒక దండేసి వచ్చారా? ఏ విధంగా చేస్తారు? 1-6 గెలిస్తే రేపు ప్రమాణ స్వీకారానికి ఏ ముఖం పెట్టుకొని వస్తారు మీరందరూ కూడా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటికాలు మీద లేస్తున్నటువంటి
మిగతా వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బీజేపీ వాళ్ళు గమనిస్తున్నారు లేదో, ఒక ఎస్సీని పట్టుకొని నిన్న జరిగిన మీటింగ్లో వరప్రసాద్ను పట్టుకొని ఇతనా బీజేపీ క్యాండిడేటు, ఇతనికి ఎవడు ఇచ్చే టికెట్, ఇతనికి ఎవడు ఓటేస్తాడని ఒక ఎస్సీని అవమానిస్తాడు. పవన్ కళ్యాణ్ అంటాడు అక్కడ నా వాళ్ళందరూ కూడా నా వైపు రండి అంటాడు. అంటే సమాజాన్ని విడదీయటానికి వచ్చారా మీరందరూ? గుట్టలు గుట్టలుగా, గుంపులు గుంపులుగా, కూటమి కట్టి, మీరు ఎన్ని కూటములు కట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నడుస్తున్నటువంటి కోటాను కోట్ల మంది సైన్యం కనబడటం లేదా? ఇడుగుల బాయ నుంచి నాలుగో రోజుకు చేరినటువంటి, దాదాపు ఇవన్నీ ఐదో రోజుకు చేరినటువంటి అంశం మీకు కనపడటం లేదా? కదులుతున్న జనం ఒక తరంగంలాగా వస్తున్న విషయాన్ని మీరు చూడలేక గుడ్డివాళ్ళు అయిపోతున్నారా? ఏ అంశంలో మిమ్మల్ని క్షమించాలి? ఆత్మగౌరవానికి, వంచనకి, పెత్తందారులకి, పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధం, ఈ యుద్ధంలో చంద్రబాబు నాయుడు ఇంకొకసారి నోరు జారితే టిప్ప డ్రైవర్లకి చుట్టిచ్చాడని. టిప్ప డ్రైవర్ అయ్యుండొచ్చు, కానీ హీఈస్ ఎ బీఈడి, ఎంఏ బీఈడి క్వాలిఫైడ్ పర్సన్. ఉద్యోగం లేక టిప్ప డ్రైవర్గా మారుండొచ్చు. సి, తన కాళ్ళ మీద తను బతకడం ఈజ్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, అయితే ఆత్మగౌరవ నినాదం. అంటే టిప్ప డ్రైవర్లు అసెంబ్లీలోకి రాకూడదని నువ్వు భావిస్తూ ఉన్నావా? ప్లంబర్లు రాకూడదా? వెల్డర్లు రాకూడదా? వాటర్ వర్క్స్ పనిచేసే వాడు రాకూడదా? సో వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నాడు. వీళ్ళందరినీ అట్టడుగు వర్గాల నుంచి పైకి తీసుకొచ్చి, ఇదిగో మీరు ఇక్కడ ఉండాలి, చట్టాలు చేసే దగ్గర మీరు ఉండాలని ఒక నూతన వరవడిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే వాళ్ళ నిశానిలది. నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు నిశానిలకు ఇచ్చుకున్నావేమో, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వ్యక్తి నిస్సాని కాదు, ఈజ్ ఎంఏ బీఈడి వీరాంజనేయులు. వీరాంజనేయుల్ని అవమానిస్తే మా కులాన్ని అవమానించడం మేము బాధపడతాం, ఫీల్ అవుతాం. అందుకే చంద్రబాబు నాయుడు మీద అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా ఆయన ఇప్పుడు అర్హుడవుతాడు. చేతనైతే ఈ దళిత సంఘాలు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు కానీ, సమాజంలో ఉన్నటువంటి మేధావులు కానీ, లేకపోతే ఉన్నతమైన అంశాలతోటి సమాజంలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఆలోచించండి. టిప్ప డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఒక ఎస్సీ నా వ్యక్తికి సీట్ ఇస్తే అడిగినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన కానీ రాజకీయాల్లో కానీ గతంలో తెలుసో తెలియకో ఓటేస్తే కొంతకాలం ఉన్నాడేమో, ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టోటల్గా బాయ్కట్ చేసి కూటమిని ముక్కలు ముక్కలుగా నరికి వాళ్ళకై వాళ్ళని అడుక్కుంటూ ఉన్నారు. అయినా దాని దగ్గరికి రానికుండా చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకుల మీద ఉందని కూడా నేను చెప్తున్నాను. ఒకవేళ రేపు నా మీద మళ్ళీ ఇంకొకళ్ళు ఎవడైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టొచ్చేమో, ప్రెస్ మీట్ పెట్టేపరైతే ముందుగా చంద్రబాబు నాయుడు దళితుగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డి గారు టిప్ప డ్రైవర్కి సీట్ ఇస్తే ఈ టిప్ప డ్రైవర్ నిస్సాని, ఇతను ఏలు ముద్రగా వెనుకొస్తాడు, ఇలా సంతకాలు ఎక్కడ పెట్టమంటే అక్కడ వెనుకొస్తాడన్న దానికి చంద్రబాబు నాయుడుతోటి అంబేద్కర్ కాళ్ళు కొట్టించి అంబేద్కర్కి క్షమాపణలు చెప్పి ఆ తర్వాత మాత్రమే నా మీద మీరు మాట్లాడమని నేను కోరుతున్నాను. మా ఆత్మగౌరవాల మీద దెబ్బ కొడితే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షాన, పేదల పక్షాన, అట్టడుగు వారి పక్షాన, అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదల పక్షాన ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆయన మీద మీరు విసురుతున్న విసురులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అబద్ధాలు. ఎల్లో మీడియా చేస్తున్నటువంటి కుట్రల్లో ఆ ఎల్లో మీడియాని పెంచి పోషిస్తున్నటువంటి చంద్రబాబు భూస్వామ్య వర్గాలకి కిరాయి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు, రాసుకోండి, భూస్వామ్య వర్గాల పక్షాన ఒక కిరాయి నాయకుడిగా 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు యాంటీ పూర్ కాదని చెప్పదలుచుకుంటే మీ పరిపాలన ఏం జరిగింది? ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగిందో చూడండి. 76 సంవత్సరాలుగా జరిగినటువంటి ఈ స్వతంత్ర భారతంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా పేదవాడిని పైకి తీసుకురాకుండా అణగదొక్కే దృక్పథంతో భూస్వాముల పక్షాన చేరినటువంటి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య లక్షణాలు, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ, ధనిక కుటుంబంలో పుట్టుండవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు,
కానీ పేదవాడు తరపున నిలబడి పోరాటం చేస్తున్నాడు. రెండెకరాలతో పుట్టినటువంటి ధనిక స్వభావం కలిగినటువంటి పెత్తందారి స్వభావం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు భూస్వామ్య లక్షణాలతోటి పెత్తందారి లక్షణాలతోటి చేస్తున్న పరిపాలన, గతంలో చేసిన పరిపాలన కానీ రాబోతున్న ఎన్నికల్లో కుట్రలు కానీ వీటన్నిటిని కూడా తెలుసుకొని మనందరం కూడా ముందుకు పోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు అంబేద్కర్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పేంత వరకు అతన్ని ప్రజల్లో తిరగనివ్వమని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒక ప్రతిజ్ఞ పూనాలని అతన్ని అడ్డుకోవాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? పేద వర్గాలకు అండగా ప్రభుత్వం చేసినటువంటి అనేకమైన విషయాలను చెప్పుకుంటూ పోతూ ఉంది. ఏ రోజు పేదల్ని పట్టించుకోనటువంటి అవతలి వర్గం, అవతలి వర్గం అంటే నేను ఇక్కడ ఎన్డీఏ కూటమిని కూడా అనట్లేదు. టీడీపీతో జనసేన ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఈ రెండింటితోటి బీజేపీ కలుస్తుందో లేదో తెలియదు, ఈ ముగ్గురు కలిసిన జనం వాళ్ళని ఆదరిస్తారో లేదో తెలియదు. అందువల్ల అవతల వర్గం ఒకరికొకరు అవతలగానే ఉండిపోతున్నటువంటి నేపథ్యం. నిన్న చంద్రబాబు నాయుడు అంటాడు, టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చి నిశానిలుగా వాళ్ళని వాడుకొని వాళ్ళ ద్వారా సంతకాలు పెట్టించుకొని యాలాలని చూస్తున్నారు అంటున్నాడు. శ్రీశ్రీ చెప్పినట్టుగా సహస్ర వృత్తులు, టిప్పర్ డ్రైవర్ కానీ, ప్లంబర్ కానీ, మిషనర్ కానీ, వెల్డర్ కానీ, కుమ్మరి కానీ, చాకలి కానీ, అనేకమైన వృత్తులకి గౌరవం తేవటం కోసం దశాబ్దాలుగా చట్టసభల్లోకి వెళ్ళనటువంటి ఈ వర్గాల్ని చట్టసభల్లో నిలబెట్టి వాళ్ళ వర్గాల తరపున వారు మాట్లాడుకునే విధంగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న జూపుడు ప్రభాకర్ అయినప్పటికీ సింగనమల్లో టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయుల్ని అవమానించాడు చంద్రబాబు నాయుడు. ఇది టిప్పర్ వీరాంజనేయులు, టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు విసురుతున్న సవాలుగా మీరు దీన్ని తీసుకోండి. ఎవరికి విసురుతున్న సవాలంటే చంద్రబాబు నాయుడు లాంటి పెత్తందారి వర్గాలకి దన్నుగా నిలబడినటువంటి వ్యక్తులకి విసురుతున్నటువంటి ఒక సవాల్. పెత్తందారి వర్గ ప్రయోజనాలని ఒక కిరాయి మనిషిలాగా తన చేతుల్లోనే కాదు మాటల్లో కూడా మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంటారు చాలామంది, రెండెకరాలు మాత్రమే ఆస్తున్న చంద్రబాబు నాయుడు పుట్టినప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2 లక్షల కోట్లకి ఎలా ఎదిగాడో మాకు తెలియదు, కానీ తన వర్గ కుల స్వభావాల్ని, పేదవాళ్ళనేవాళ్ళు మా కాళ్ళ కింద మాత్రమే ఉండాలి, డ్రైవర్లైనా కూలీలైనా లేకపోతే ప్లంబర్లైనా ఇంకా ఏ కూలి పని చేసేవాడైనా సరే మా కాళ్ళ కింద నిలబడాలి, కానీ మాతో సరిసమానంగా ఉండే హక్కు ఇక్కడ ఎక్కడది వీళ్ళకి అని అడుగుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు, పేద వర్గాలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఈ ప్రభుత్వం అని చెప్పాడు ఆయన. 270,000 కోట్ల రూపాయల్ని ప్రభుత్వాన్ని పేద ప్రజల పక్షాన నిలబడి ఇదిగో మాకు కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్నది, మా అకౌంట్లు కూడా మీరు చెక్ చేసుకోండి, జగనన్న ఇచ్చినటువంటి అమ్మఒడి కానీ ఆసరా కానీ లేకపోతే అనేకమైన కార్యక్రమాల ద్వారా ఇచ్చిన డబ్బులు మా అకౌంట్లో ఉన్నాయి, మీ పెత్తందారులకే కాదు బ్యాంకుల్లో అకౌంట్లు ఉండేది, పేదవాళ్ళకు కూడా జగనన్న ప్రభుత్వంలో అకౌంట్ల ద్వారా డబ్బులున్నాయి అని చెప్పుకునే ఆత్మగౌరవ నినాదానికి వచ్చిన సమయం ఇది. ఆయనకి పిచ్చి పట్టిందో, మెంటలెక్కిందో, లేకపోతే ఎన్నికల నుంచి పారిపోవాలనుకుంటున్నాడో మాకు తెలియదు. బీజేపీ కూటమిలో ఉండి బీజేపీ అభ్యర్థులను పక్కన పెట్టుకొని
వీళ్ళకెవరు పెట్టేస్తాడు, వీడికి ఒంటి ఇక్కడ ఇచ్చాడు బీజేపీ వాళ్ళకని మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ కూటమి వాళ్ళ ఇష్టం, కానీ జగన్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోలికొస్తే నీ కుల దృక్పథంతో, నీ భూస్వామ్య మనస్తత్వంతో ఈ సమాజాన్ని కూలీలుగా మాత్రమే ఉంచాలనుకొని దాదాపు ఒక 1.25 కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో పిల్లలు స్టూడెంట్ రూపంలో ప్రభుత్వ బడుల్లో చదువుకుంటూ ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇచ్చి ఈ ఇంగ్లీష్ మీడియం వీళ్ళని పెద్దవాళ్ళని చేస్తుంది, పేదంటి పిల్లలు కూడా ప్రపంచాన్ని ఏలాలి అనే ఒక దృక్పథాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెడితే వీళ్ళకి ఇంగ్లీష్ ఎందుకంటాడు ఈ పెద్ద మనిషి? అంతేకాదు ట్యాబులు ఇస్తే వీళ్ళు ట్యాబుల్లో ఏవేవో చూసి చెడిపోతారు, వీళ్ళకి ట్యాబులు ఎందుకంటాడు? నేను అడుగుతూ ఉన్నా, పేదవాడికి చట్టసభల్లోకి వచ్చే అర్హత లేదని మీరు భావిస్తే నీకు నీ కొడుక్కి ఈ రాష్ట్రంలో పరిపాలించే అర్హత మీకు ఎక్కడుందని నేను అడుగుతున్నా. మీ కొడుకున్న నైపుణ్యం ఏంటి? 3 పదవులు ఇచ్చి దొడ్డిదారిని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా ఏలుకోమనిస్తే వాట్ ఈజ్ హిజ్ ఎఫిషియన్సీ? వాట్ ఈజ్ హిజ్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్? ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు చూడాలి? అంటే పేదవాడికేమో చట్టసభల్లోకి వచ్చి కూడకూడదు, మొత్తం మీ కుల దృక్పథం దురహంకారం ఏదైతే ఉందో ఆ కొంతమంది కుటుంబాలను మాత్రమే పరిరక్షించడం కోసం. తెలుగు చదువుకుంటే, తెలుగు లేకుండా పోతే తెలుగు సంస్కృతి చచ్చిపోతుందని భావిస్తున్నారు. దాని మీద కోర్టుల దాకా వెళ్ళారు. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, తెలుగు స్థానంలో ఇంగ్లీషు ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 90% ఉన్నటువంటి పేద వర్గాలు ఇంగ్లీష్ నేర్చుకుని పై పైకి ఎదుగుతుంటే కళ్ళుండి చూడలేనటువంటి గుడ్డివాళ్ళలాగా మనసు ఏమాత్రం అంగీకరించక చెత్త పదాలు వాడుతూ బహిరంగ సభల్లో కులాలని పట్టుకొని దళితులను పట్టుకొని అవమానిస్తావా? మా ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడతారా మీరు? ఈరోజు నేను ఒక కాల్ ఇస్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మొత్తం అనేకమైన వృత్తుల మీద అనేకమైన నైపుణ్య శక్తుల మీద ఆధారపడినటువంటి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి మాట్లాడే హక్కు లేదు అని తిరగబడాల్సిన సమయం వచ్చింది, నిరసన తెలపాల్సిన సమయం వచ్చింది. అంబేద్కర్ విగ్రహం అన్నాడు ఆయన పరిపాలనలో, అది ఎటుపోయిందో దాని ఊసంటే తెలియలేదు, కానీ అదే విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తే కనీసం ఈరోజుకి ఒక్కరోజైనా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి 2 పూలు అంబేద్కర్ పాదాల దగ్గర మీరు పెట్టారా? అంటే అంబేద్కర్ అంటే మీకు నచ్చదు కదా? పేద వర్గాలు అసెంబ్లీలోకి రావటం, పార్లమెంట్లోకి పోవటం బుద్ధుందా లేదని అడుగుతున్నాను నేను. ఎస్సీలు అసెంబ్లీలోకి రావాలంటే రెడ్డిలను పెళ్లి చేసుకుంటే వస్తారట. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం టు గివ్ ఏ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ టు యూ పీపుల్. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల ఇండస్ట్రీలో అతను చేసినటువంటి దాదాపు 16-15 ఎన్నికల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీ రామారావుని ఎన్నుపడు పొడిచి తర్వాత తనకేమి లేనప్పుడు ఉపయోగించినటువంటి అనేకమైన అంశాల్లో ఏ రోజు కూడా మీరు ఎస్సీల్ని ఇంకొక కులం వాళ్ళు చేసుకుంటే టికెట్ ఇవ్వలేదా? అంటే అసలు మీరు అంబేద్కర్ పెట్టినటువంటి కుల నిర్మూలన అనిహిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ ఈ సమాజంలో కులం పోవాలి రాజ్యాంగంలో రాసుకున్నటువంటి దానికి మీరు వ్యతిరేకమా? మీరు ఇవ్వలేదా? నెల్లూరు జిల్లా గూడూరులో ఒక వైశ్యాతను ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ఎస్సీ అమ్మాయికి మీరు గూడూరులో తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చారు మీరు? అంటే ఆ రోజు మీకు గెలవటం కోసం కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎన్ఆర్జీపీ ఉపాధి హామీ కూలికి వెళ్ళే మనిషికి ఇస్తేనో, లేకపోతే ఒక డ్రైవింగ్ ఉన్నటువంటి ఒక డ్రైవర్కి ఇస్తేనో,
అసలు భూమి ఎంత కంపించిపోయినట్టుగా మీకు కళ్ళు బయలు ఎలా కమ్ముతున్నాయో మాకైతే అర్థం కావటం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడిని అడుగడుగున నిలదీయండి. అంబేద్కర్ విగ్రహాన్ని తాకినటువంటి వాడు నువ్వు, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వాడివి. ఇదిగో నోటికి ఏదొస్తే అది మాట్లాడే విధానాన్ని, ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. నాకు తెలిసి అతనికి ఏమన్నా మతిపోయిందో లేకపోతే ఏమన్నా దొబ్బిందో నాకైతే అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళంటే అసలు ఏమాత్రం లెక్క లేకుండా, గతంలో దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? లేకపోతే బీసీని తోక కట్ చేస్తాను, లేకపోతే మీ దగ్గర ఉన్న మంత్రి చిచ్చిచ్చి దళితుల దగ్గర ఏదో వాసన వస్తుంది దగ్గరికి రావద్దు, ఈ అనేకమైన రుగ్మతల్ని మీలో దాచుకొని మీరు ఏలడానికి ఎలా సమర్థులని భావించి ఎన్నికల రణరంగంలో ఉంటున్నారు? వీళ్ళని కదా బాయ్కట్ చేయాల్సింది. ఇలాంటి పెత్తందారి మనస్తత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ పెత్తందారి మనస్తత్వాల్ని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థకి, ప్రజాస్వామ్య మార్గాలకి, ప్రజాస్వామ్య నిదర్శనకి వీళ్ళందరూ కూడా తూట్లు పడిసే వాళ్ళగా చూడాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏ విధంగా అసలు చంద్రబాబును క్షమించాలి? ఎందుకు క్షమించాలి? అంబేద్కర్ విగ్రహాన్ని తాకినటువంటి వాడికి, అంబేద్కర్ని గుండెల్లో పెట్టుకున్నటువంటి వాడికి పాలకుడుగా ఉండే అర్హత గతంలో ఏమైనా తెలిసి తెలియక ఇచ్చారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వచ్చిన తర్వాత అతను అడుగుతూ ఉన్నాడు ఎస్సీలకు సీట్ ఇవ్వాలంటే రెడ్డులకి రెడ్డులను చేసుకొని ఉండాలని. అసలు నీకు కుల నిర్మూలన కానీ లేకపోతే ఈ కులం ఈ దేశంలో ఉండకూడదని రాజ్యాంగంలో రాసుకున్నటువంటి, లేకపోతే కులానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి, ఆచరణలో చూపించినటువంటి రాజశేఖర రెడ్డి గారి మేనత్తలందరూ కూడా ఎస్సీలు చేసుకున్న వాళ్ళు కాదా? నీ కులంలో, నీ ఇంట్లో ఎక్కడైనా ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగిందా? ఒక ఎస్సీని చేసుకున్నావా ఎప్పుడైనా? ఒక బీసీని మీ ఇంట్లో పెట్టుకున్నావా? లేకపోతే ఒక మైనారిటీని మీ ఇంట్లో పెట్టుకున్నారా? లేకపోతే ఒక ఎస్టీని మీ ఇంట్లో పెట్టుకున్నారా? కూలళ్ళుగా తప్ప, వంటవాళ్ళుగా తప్ప, లేకపోతే గ్లాసులు అందించేవాడుగా తప్ప, కసువు వచ్చేవాడుగా తప్ప? నీకు ఎలా అర్థమవుతుందని మేం భావించాలి, ప్రజలు భావించాలి. పెద్ద పెద్ద మాటలు. ఈరోజు ఒక సంస్కరణవాదిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అనేకమైన అంశాల మీద, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ప్రజలందరూ కూడా జగన్ పక్షాన మాత్రమే ఉన్నారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి స్కూల్స్ అన్ని నాడు నేడు చేసి అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ జగన్మోహన్ రెడ్డి ఇస్తే, ఇతను బహిరంగ సభల్లో చెప్తున్నాడు నేను నాణ్యమైన మందుని తక్కువ ధరకి సరఫరా చేస్తానని చెప్తున్నాడు. అరే నాణ్యమైన విద్య ఎక్కడా? నువ్వు సరఫరా చేసే నాణ్యమైన మందు ఎక్కడా? దేనికి దేనికి పోలక? అంటే ప్రజలు నువ్వు నాణ్యమైన మందు నువ్వు ఇంటింటికి సరఫరా చేస్తానంటున్నావు, ఇంటింటికి వృద్ధులకి పెన్షన్ ఇస్తే వాలంటీర్స్ మీద కేసు పెట్టేసి వాలంటీర్స్ మీద కంప్లైంట్ చేసి వృద్ధులకి పెన్షన్ లేకుండా చేస్తున్నావు. అంటే నువ్విచ్చే నాణ్యమైన మద్యంకై, నువ్విచ్చే బడు బల ఐ మీన్ భూస్వామ్య వర్గాలకి ఒత్తాసు పరుగుతూ ఉంటే ఈ సమాజాన్ని కొద్దిమంది దోచుకొని పెట్టుబడిదారులుగా మారి కాంట్రాక్టులుగా మారి వాళ్ళు చేసిందే అభివృద్ధి అని కోటాను కోట్ల మంది ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది సంక్షేమ రాజ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే దాన్ని ఏమాత్రం కాదని, నువ్వు చేసే విధానం ఏదైతే ఉందో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. జగన్ అజెండా పేదల అజెండాగా మారింది. జగన్ వెంట పేదలు నిరాజనం పడుతూ ఉన్నారు. జగన్ తోటి ఈరోజు సమాజం మొత్తం నీ వెంట మేమే ఉన్నామన్నని నడుస్తూ ఉన్నారు. కానీ నీ వెనకాల ఎవరున్నారు? నీ వెనకాలందరూ కూడా కూలిస్తేనో మందిస్తేనో పొట్లాలు ఇస్తేనో వచ్చేవాళ్ళు తప్ప నీ బహిరంగ సభలకి జనాలు వస్తున్నారని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నాడా? కాబట్టి కులాంతర వివాహానికి వ్యతిరేకం, పేదలకు వ్యతిరేకం, అంబేద్కర్ ఆలోచనకు వ్యతిరేకం సమాజం ఎదగడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏమీ ఉండవు. కాబట్టి ఏ విధంగా నిన్ను క్షమించాలి? డ్రైవర్లు తిరగబడాల్సిన అవసరం ఉంది, కూలివాళ్ళు తిరగబడాల్సిన అవసరం ఉంది, నిన్ను క్షమించడానికి ఏ ఒక్కడు కూడా మిగిలి లేదు చంద్రబాబు నాయుడు అని చెప్పే ఒక ప్రెస్ మీట్నే దీన్ని మీరు అందరూ కూడా చూడాలని నేను చేస్తున్నాను. అనేకమైన అంశాల్లో జగన్ నింపినటువంటి ఆత్మగౌరవం ఒక మనిషికో ఒక కుటుంబానికో కాదు, ఇంటింటా జగనన్న ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం తరపున పేద వర్గాలకి తను చేసినటువంటి ఆ అకౌంట్లో నింపినటువంటి డబ్బు ఏదైతే ఉందో ప్రతి ఇంటికి తను ఆత్మగౌరవాన్ని పెంచాడు.
ఏ ఒక్క వ్యక్తికో కాదు కోటాను కోట్ల మంది 270,000 కోట్ల రూపాయలు గడప గడపకి తీర్గమన్నాడు నాయకుల్ని అంటే ప్రతి గడపలో ప్రభుత్వం ఉన్నది ప్రతి గడపలో కాలరెత్తుకొని తిరిగే మనుషులు ఉన్నారు కుటుంబాలు ఉన్నాయి ఈ పేదరికం మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి పరిపాలన చేస్తూ ఉంటే నువ్వు పేదరికాన్ని అడ్డం పెట్టుకొని పేదరికం మీద ఎవరైతే యుద్ధం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం విమర్శిస్తూ పోతే ప్రజలు క్షమించరని కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం దశాబ్దాల శతాబ్దాల అణిచివేతకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంతకాలం కూలీలుగా ఉండాలి ఎంతకాలం ఒరే అసే దొసే అని పిలిపించుకోవాలి ఈ సమాజం మారదా మార్పు కోసం కాదా పరిపాలన ఉండేది 100 సంవత్సరాలు పట్టాలన్న సమాజం మారాలంటే ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాల్సినటువంటి వర్గాల్ని కులాల్ని అట్టడుగు మనుషుల్ని పైకి తీసుకొస్తూ ఉంటే వీళ్ళు అలానే ఉండాలి వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకు అడ్డం తిరుగుతారు వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకి కూలోళ్ళు దొరకరు వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకి గన్మ్యాన్లు దొరకరు మనం వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనం వదిలేసినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ ముడ్డిగడిగే వాళ్ళు ఉండరు అని చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దీన్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రచారం చాలా సీరియస్గా తీసుకోమని నేను కోరుతున్నాను ఆ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత ఈ రోజుకి నువ్వు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ నీ కులం కానీ నీ వర్గం కానీ ఒక్కరోజైనా వెళ్ళి రెండు పూలు అక్కడేసి ఒక దండేసి వచ్చారా ఏ విధంగా చేస్తారు ఒకటారా గెలిస్తే రేపు ప్రమాణ స్వీకారానికి ఏ ముఖం పెట్టుకొని వస్తారు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వెంటికాల మీద లేస్తున్నటువంటి మిగతా వాళ్ళు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం బీజేపీ వాళ్ళు గమనిస్తున్నారు లేదో ఒక ఎస్సీని పట్టుకొని నిన్న జరిగిన మీటింగ్లో వరప్రసాద్ను పట్టుకొని ఇతనా బీజేపీ క్యాండిడేటు ఇతనికి ఎవడు ఇచ్చే టికెట్ ఇతనికి ఎవడు ఓటేస్తాడని ఒక ఎస్సీని అవమానిస్తాడు పవన్ కళ్యాణ్ అంటాడు అక్కడ నా వాళ్ళందరూ కూడా నా వైపు రండి అంటాడు అంటే సమాజాన్ని విడదీయటానికి వచ్చారా మీరందరూ గుట్టలు గుట్టలుగా గుంపులు గుంపులుగా కూటమి కట్టి మీరు ఎన్ని కూటములు కట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నడుస్తున్నటువంటి కోటాను కోట్ల మంది సైన్యం కనబడటం లేదా ఇడుగుల బాయ నుంచి నాలుగో రోజుకు చేరినటువంటి దాదాపు ఇవన్నీ 5వ రోజుకు చేరినటువంటి అంశం మీకు కనపడటం లేదా కదులుతున్న జనం ఒక తరంగంలాగా వస్తున్న విషయాన్ని మీరు చూడలేక గుడ్డివాళ్ళు అయిపోతున్నారా ఏ అంశంలో మిమ్మల్ని క్షమించాలి ఆత్మ గౌరవానికి వంచనకి పెత్తందారులకి పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధం ఈ యుద్ధంలో చంద్రబాబు నాయుడు ఇంకొకసారి నోరు